స్టార్స్ తో తీయడం మీకు ఇష్టం లేదు? రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు, కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే, ఓకే జూనియర్ ఇంటర్ నాట్ ఓకే. సినిమా తెలియని సొంటలు చేసిన ఐడియా అదే. నా లాంగ్వేజ్ ఏంటి, నాకు కొంచెం ఒళ్ళు బలిసి బ్రెయిన్ సరిగా వాడట్లేదు. ఈ క్వశ్చన్కి నిజాయితీగా చెప్పాలి మీరు ఆన్సర్. గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్ నాకు చాలా హెల్ప్ చేశారు నిన్న, అది తెలుసు. నేను ఎదవటానికే కూర్చుంటున్నాను. స్టేట్మెంట్స్ కూడా అసలు మీరు నాకు కావాలని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారా, లేకపోతే మీరు ఏం మాట్లాడితే అది కాంట్రవర్సీ అయిపోద్దా? మెంటల్ అనుకునేవారు నన్ను, మెంటల్ అనుకునేవారు. అప్పుడు 4 అవర్లో ఒక 2 సీన్స్ గురించి మాట్లాడతాను. పోయింది కదా, ఇంకెందుకు మీకు ఇంకా ఆనందం ఇంకా. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు, అందరు రావు రెడ్డి నాయుడు తీసేయాలి. రామ్ గోపాల్ గారు గ్రేట్ కాబట్టి ప్రతి వర్మ గ్రేటే. నేను చూడండి, రెండు మూడు ఇట్లు తీసా, ఇప్పుడు ఏమి సరిగ్గా తీట్లా. నా ఇంటర్వ్యూ చూడటం ఎందుకు అసలు? బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడ కలవ నాకు సూపర్ అని చెప్పినాడు. అనుకున్నాన్ని వచ్చినాయి. ముక్కుసూటి మనస్తత్వం అంటే మూర్ఖత్వం కాదు, మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడడం అంటే లౌక్యం తెలియకపోవడం అని కాదు. ముక్కుసూటిగా వెళ్తే మనుషులు దూరం అవ్వచ్చు, మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడితే మన అనుకున్నది కూడా మనకి దక్కకపోవచ్చు. ఈ లోకంలో మనం నమ్ముకున్న మనుషులు మనల్ని మోసం చేయొచ్చేమో, కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతాలు మాత్రం మనల్ని ఎప్పటికీ మోసం చేయవు. ఎవడేమనుకుంటే నాకేంటి, నేను నచ్చిందే నేను చేస్తాను అని తన సక్సెస్లోనూ ఫెయిల్యూర్స్లోనూ కూడా తాను నమ్మిన సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అవుతూ ముందుకెళ్తున్న తేజ గారితో ఈరోజు మన టాకింగ్ మూవీస్ iDream ఇంటర్వ్యూ. అందరూ ఆయనలో చూసే కఠినత్వాన్ని మాత్రమే కాకుండా ఆయనలో ఉన్న మంచితనాన్ని, సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. తేజ గారు వెల్కమ్. చెప్పండి. ఓకే, మన అసలు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు కొంచెం జనరల్ క్వశ్చన్స్. మీరు అసలు చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా, అసలు ఎంత అంత యాక్టివ్గా ఉంటారంటే, అసలు అంటే నేను ఫస్ట్ చిత్రం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మీ పర్సనాలిటీలో కావచ్చు, మీ ఏమంటారు తేజ పేరుకు తగ్గట్టుగా తేజవంతంగా అంటారు అలా, అంటే అసలు ఏమాత్రం మార్పు లేదు. అసలు ఏంటి దానికి రీజన్ అంటే, అంటే ఈవెన్ మీ హీరోల కంటే కూడా మీరు యాక్టివ్గా ఉంటారు, ఏంటి రీజన్ ఏంటి? అంటే అందరూ రోజు పనిచేసిన తప్పులు ఒప్పులు అన్నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్తారు. వెళ్ళి పడుకున్నప్పుడు ఆ టెన్షన్తో ఉంటారు, అయ్యో ఇట్ అయింది, వాడిని తిట్టామే, వాడు నన్ను తిట్టాడే, ఇట్లా ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఎవరికైనా తలుచుకుంటే సరిగ్గా నిద్రపోరు. నేను అలా కాదు, నాకేమన్నా నచ్చకపోతే అక్కడే చెప్పేస్తాను, నచ్చితే కూడా చెప్పేస్తాను. సో నేను పడుకునేటప్పుడు లగేజ్ ఉండదు, సో హ్యాపీగా పడుకుంటాను అనమాట. సో ఎవరు మన అంటే మనసు మీద, మనసును బట్టే మన మొహాన్ని బట్టే, ప్రపంచాన్ని బట్టే మన మొహాన్ని బట్టే మన ఫీలింగ్స్. అంతేనా మీ సీక్రెట్? మీ ఆరోగ్య రహస్యం ఇంకేదన్నా పర్సనల్గా మీ ఏం లేదు, టిప్స్ ఏమైనా ఉంటాయా? జాగింగ్లు చేయను, వర్కౌట్లు చేయను, బాగా స్వీట్లు తింటా, బాగా అన్ని రకాల ఫుడ్లు తింటా. ఓకే, అసలు ఏం లేదు, బాగా నిద్రపోతా. మీ ఏజ్ ఎంత? 50 ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి, ఇది చాలా మందికి డౌట్ అసలు. మీ ఏజ్ ఎంత అని కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఏజ్ మనసుదా బాడీదా రెండు చెప్పండి. మనసుది అయితే ఐ థింక్ ఐఎమ్ 18-19. ఓకే, బాడీది అయితే 60 ఎంత ఉంటుంది? కరెక్ట్గా చెప్పండి, ఎందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇవన్నీ ఎందుకు? 50. మీరు అమ్మాయి కాదు? మోర్ దెన్ 50. ఓకే, రైట్. మీరు డ్రింక్ చేయరని విన్నాను. సిగరెట్లు కాల్చిన? ఓకే, ఏం గే అలవాటు? టీ తాగుతారా? టీ కొడతా. నాన్ వెజ్ తింటా. ఓకే ఓకే, అన్నీ తింటా. అంటే ఏంటంటే మీరు అంటే ఈ ఇండస్ట్రీ అంటే మామూలుగా ఎనీ బిజినెస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా అసలు ప్రతిదీ ఏదైనా కూడా డ్రింక్ తోటి అసలు ఈ మందులోనే చాలా విషయాలు సెటిల్ అవుతుంటాయి, అది కామన్, ఇదని కాదు ఏదైనా కూడా. అది అలాంటిది మరి మీ ఆ మందులు వేయడం వల్ల మీరు చాలామంది రిలేషన్స్ని కూడా కోల్పోయి ఉంటారు, అంటే కోల్పోవడం కామన్. ఎవరు చాలామంది, మీ మీరనే కాదు, చాలామంది మందులు వేయకపోవడం వల్ల కొన్ని రిలేషన్స్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇంతమంది గ్లామర్ ఫీల్డ్లో ఉండి మరి చాలా రిలేషన్స్ చాలామందికి దూరమై ఉంటారు, మీరు దానివల్ల మీరు నష్టపోయి కూడా ఉండి ఉంటారు, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దీన్ని? అంటే మామూలుగా అండి, ఎక్కువ మంది పార్టీల్లో కలిసి డిన్నర్లు, లంచ్లు లేదా ప్యాకాట, ఈ రెండు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ డ్రింక్ దగ్గర చాలామంది ఫ్రెండ్స్ అవుతుంటారు, సర్కిల్స్ పెరుగుతుంటాయి.
హీరోలు డైరెక్టర్లకు పరిచయాలు పెరిగి పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. నేను నాకు చేతకంది ఎందుకు చేయటం, చేతనేది సినిమా, దాంట్లోనే కుదిరింది. వేరే వాళ్ళు తాగుతుంటే మీరు కూర్చోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూర్చునేవాడిని, ఎప్పుడు తాగాలనిపించలా. వాళ్ళు బలవంతం చేయలేదు ఎప్పుడు, బలవంతంగా మానలేదు, బలవంతంగా స్టార్ట్ చేయలే. డైరెక్టర్ అయిపోయినాక నా ముందు తాగాలంటే కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. ఇప్పుడు ఇంకా మీరు తీస్తారు కదా హోరా హోరి, మొన్న రిలీజ్ అయిపోయింది, ఏంటి అసలు దాని ఫైనల్ అంటే? ఓకే ఓకే, పోయింది కదా, ఓకే చెప్పండి దాని గురించి. మీ స్పందన విశ్లేషణ ఏదో ఉంటుందిగా, ప్రతి సినిమాను చేతితో కొంత నేర్చుకుంటారు మీరు, ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అసలు దాని రిజల్ట్ ఏమనుకుంటున్నారు, ఫైనల్ రిజల్ట్ మీ స్పందన ఏంటి దాన్ని? కరెక్ట్, డిడ్ నాట్ వర్క్అవుట్. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు, ఏంటి రీజన్స్ దానికి? నేను మొత్తం నా తెలివి పెట్టలేదు అని. అంటే పెట్టలేదంటే అర్థం కాదు అంటే, ఇప్పుడు ఫుల్ హార్టెడ్గా పనిచేయటం ఒకటి, క్యాల్కులేటెడ్గా పనిచేయటం ఒకటి, ఓకే సేఫ్ ప్లేయింగ్ ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి. ఫ్రమ్ ద హార్ట్ పనిచేయటం ఉంటుంది. ఫ్రమ్ ద హార్ట్ అని అంటే రిస్క్ రిస్క్ ఏం పట్టించుకో, మనసు ఎంత పెట్టి చేసేస్తాం అప్పుడు కొత్తదనం వస్తుంది. ఇంకోటి ఫుల్ తెలివి పెట్టాలి, ఫుల్ తెలివి, నా పొటెన్షియల్ తెలివి నేను పెట్టలేదు ఓకే అనేది. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను అంటే, ఇప్పుడు నువ్వు నేను ఉంది, నువ్వు నేనులో బాగా తెలివైన సీన్స్ ఉంటాయి. ఇప్పుడు బాత్రూంలో ఇతన్ని ఫోన్ ఎరక్కొట్టేస్తే తీసుకెళ్ళి ఫోన్ని మొత్తం సెట్ చేసి గాడుకు అతికిచ్చి బయట ఉన్న లైన్కి తాడేసి లాగి దానికి ఇది చేసి చేస్తాడు, ఫోన్ చేస్తాడు అమ్మాయికి. చేసినాక ఈ ఫోన్ నెంబర్ అమ్మాయికి చెప్పాలి కాబట్టి లెక్చరర్ బోర్డు మీద 0.22% ఇంట్రెస్ట్ రేట్తో అని చెప్తాడు. అటువంటి ఒక్క బిట్ కూడా లేదు దీంట్లో. మొత్తం చూసినాక సినిమా ఇదైనాక నేను ఆలోచిస్తే నేను తీయాల్సిన సినిమానే కాదా, అసలు ఎందుకు ఇట్టా, ఎందుకు చేశాను, ఎలా అయింది అనేది ఫస్ట్ నేను 2-3 ఇంటర్వ్యూలో చెప్పా. అందరూ మా వాళ్ళందరూ కొత్తగా ఉంది అంటున్నారు, నాకేమో జయం లేకపోతే అట్లా అలా ఉన్నప్పుడు నేను తీయకూడదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసి దాన్ని జస్టిఫై చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను తీయకూడదు, నేను చేసిన తప్పు ఫస్ట్. సెకండ్ తప్పు ఏంటి, తెలివి వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే ఎక్కడో బద్ధకం వచ్చేసింది. సారి ఇప్పుడు ఇండియాలో ఉండే జనాభా అందరిలో శారీరక బద్ధకం ఉండేది ఒక 60% శారీరక బద్ధకం ఉంటుంది, 40% మంది యాక్టివ్గా ఉంటారు. ప్రపంచంలోనే ఏంటి అని అంటే మానసిక బద్ధకం ఉంటుంది, తెలివి ఉంటుంది వాడరు, ఫుల్ అలర్ట్గా వాడరు. 90% మంది వాడరు, అసలు 10% మందే వాడతారు. దాంట్లో లాజిక్ ఉండేవాళ్ళు 2% మంది. ప్రపంచం ముందుకెళ్ళేది ఆ 2% మంది వల్ల. నేను ఆ 2%లో ఉంటాను ట్రై చేయాలి, లేదా కనీసం 10%లో ఉంటాను ట్రై చేయాలి. నేను 90%లోకి వచ్చేసాయి వాడక, లేక కాదు, నాదే తప్పు. అవును, ఈ ఎక్స్పీరియన్స్ మీరు గతంలో కూడా చూసుంటారుగా, అవునన్నా కాదన్న ప్రతిదీ అక్కడ నుంచి ఫ్లాప్స్ వస్తున్నాయి కదా మీకు. మరి ఫ్లాప్స్ వచ్చినాయి ఇప్పుడు, అవునన్నా కాదన్న మోస్ట్లీ నైస్ ఫిల్మ్ అది. అదని కాదు, ధైర్యం కావచ్చు ఇంకోటి. అప్పటి నుంచి ఎందుకు రిలీజ్ కాలేదు, ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు అలర్ట్ అయ్యా, అయ్యా టైం రావాలి కదా దేనికైనా. మధ్యలో చేసిన మిస్టేక్స్ అవన్నీ ఏదో చేసేసాను, అప్పుడు అంత క్లారిటీ లేదు. ఓకే, నేను ఏదేదో ఎక్కడో ఉన్నాయి అసలు. అంటే మీరు ఒక కామన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు స్టేజ్ మీద, ఏంటి, నేను నా ఇంతకుముందు సినిమాలలో నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను చాలా, అందువల్ల నా సినిమాలు స్లో అయిపోయాయి, ఇప్పుడు నా యాటిట్యూడ్ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు, పక్క వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని, ఇప్పుడు నేను నా స్టైల్లో వచ్చాను ఫుల్ రాలా, అది సినిమాల మీద ఇప్పుడు కనబడుద్ది హోరా హోరీ మీద అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. హోరా హోరీలో కనపడదు దానిలా, ఇంతకుముందు సినిమాలో మనం డల్ అవటం వల్ల మన యాటిట్యూడ్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు అట్టా కాదు, నేను అగ్రెసివ్ అయిపోయాను యాజ్ ఇట్ ఈస్గా అని అన్నా. ఓకే, ఇంకా సరిపోలే, ఇంకా అవ్వాలి. ఓకే రైట్, అగ్రెసివ్నెస్ మాటల్లో కాదు బ్రెయిన్లో కూడా అనేది తర్వాత అర్థమవుతుంది. ఇంకోటి తప్పు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, సక్సెస్ లేనప్పుడు మన చుట్టూ ఎవరు లేనప్పుడు స్టార్టింగ్లో అందరూ మనకు చెప్తుంటారు, మన తప్పులు చెప్తుంటారు. పేరు వచ్చే కొద్దీ మన తప్పులు పట్టే వాళ్ళు తగ్గిపోతారు, పొగిడే వాళ్ళు ఎక్కువైపోతారు. సో యూ విల్ నాట్ నో అది నిజంగా బాగుందా లేదు, మనకి మనని సాటిస్ఫై చేయటం కోసం అంటే ఎక్కువ మంది సాటిస్ఫై చేయటం కోసం ఉంటారు. ఒకళ్ళిద్దరే మనని తిడతారు, ఆడని కోపం వస్తుంది ఫస్ట్, ఏంటి అందరూ బాగుందంటే ఈడేం తిడుతున్నాడు అంటే మనం పోయే టైం వచ్చిందని అర్థం. ఎవరన్నా మన తిట్టినప్పుడు కోపం వస్తే, తిట్టినప్పుడు కరెక్టే కదా అనిపించింది.
ఇంకో కామెంట్ ఏం చేశారంటే స్టేజ్ మీద మీరు తెలుగు సినిమా డైరెక్టర్లకి మేకర్స్కి కొంత ఈ లెంత్ పిక్చర్ పట్టుకుంది, ఇంత సినిమా ఇంతే ఉండాలి ఇదోటి అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే మనం ఫీల్ క్యారీ అవ్వట్లేదు, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఫుల్ ప్లేట్గా చెప్పలేకపోతున్నాము. ఈ తమిళ సినిమాలు ఇవన్నీ అవి సక్సెస్ రావడానికి ఫీల్ రావడానికి కారణం అదే లెంతే అని అన్నారు. ఓకే, అలాంటి మీరు ఇది ఒక లెంత్లో తీశారు, మరి దీన్ని మరి ఫైనల్గా సినిమా రిలీజ్ అని ట్రిమ్ చేసినట్టున్నారు మీరు కొంత, మరి ఎందుకు మీరు లెంత్ని అంత ఫీల్ అయినప్పుడు ఎందుకు తీశారు? నేను మా ప్రొడ్యూసర్ అది తీసేద్దాం అంటే మీ ఇష్టం ఎట్లా కావాలో అట్లా చేసుకున్నాను. అంటే సినిమా రిలీజ్ అయినాక ఇంకా అంటే ఆ రిజల్ట్ బట్టి మీరు లెంత్ తగ్గించడం వల్ల ఏం కరెక్షన్ మారలేదు కదా. మళ్ళీ మెయిన్ ఫీల్ అనేది ఫీలే, లాగ్తో ఉందా స్పీడ్గా ఉందా. ఓకే ఓకే. ఒక టైం అంటే ఎప్పుడంటే నువ్వు నేను జయం ఆ టైంలో అసలు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ అంటే తేజ అంటేనే ఇండస్ట్రీ అనే రేంజ్లో ఒక స్టేజ్ చూశారు, ఒక పీక్ స్టేజ్ చూశారు మీరు. అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు తెలియదు కానీ నేను బయట ఒక ప్రేక్షకుడు అని చెప్తున్నాను. తేజ అంటే అసలు తేజ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు, తేజ సినిమాలో టెక్నీషియన్గా పనిచేస్తే చాలు, మన లైఫ్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో జనాలు ఊహించుకున్నారు. అంటే ఈ బయట నుంచి మీ ప్రెజర్స్ కూడా వచ్చింటాయి, మావాని బట్టి హీరో తీయండి వచ్చింటాయి, డెఫినెట్గా వచ్చింటాయి చాలా. ఆ రేంజ్ పీక్ స్టేజ్ చూశారు అంటే ఒక రాఘవేంద్రరావు గారి టైము, దాసరి గారి టైము, ఈవీవీ టైం, కృష్ణారెడ్డి గారి టైం, అలా తేజ టైం అనేది ఒకటి ఒక టైం పీరియడ్ నడిచింది, ఖచ్చితంగా నడిచింది. అది అంత పీక్ స్టేజ్ డెఫినెట్గా నడిచింది, అది మీరు ఒప్పుకున్న ఒప్పుకున్నా. ఆ అంత పీక్ స్టేజ్ చూసిన మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు ఇది స్టేజ్ చూశాను ఇలా సడన్గా అయిపోయిన ఉన్నది ఏమన్నా ఆ రియాక్షన్ ఏంటి? ప్లస్ అలా అవ్వడానికి కారణం ఏంటి? మీరు చూస్ చేసుకున్న స్టోరీసా, లేకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయా, లేదంటే ఎవరన్నా వ్యక్తులా, ఏంటి కారణం? వ్యక్తులు అట్లా అని కాదండి, లేజీ అయిపోయాను. హెడ్ వెయిట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇట్లాగే ఉంటాను నేను. ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే టైప్. మామూలుగా సక్సెస్ రాగానే విజయ తలకెక్కించుకోవడం అనేది కామన్ జరుగుతుంటుంది ఇండస్ట్రీలో. థింకింగ్ ప్యాటర్న్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సరిగా అంటే అలర్ట్గా ఆలోచించటం, ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలని ఒక తాపన ఉంటుంది, అది పోయి ఉండాలి. అది పోయి ఉండాలి, వేరే వేరే కాంప్లికేషన్లు వచ్చి అప్పటికి ఎప్పుడు నేను తేజ అని నాకు గుర్తుండదు, నేను మాట్లాడేటప్పుడు గుర్తుండదు. నేను తేజ అని, నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నేను సినిమాలు తీశాను, నాకు ఇంత ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పోయినాయి, ఏముండదు నాకు. వాట్ ఐ ఫీల్ ఐ టాక్. అందరు ఏంటంటే తాగినాక ఆన్లో ఉంటారు, నాకు ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. 24 అవర్స్ మెయిన్ ఏమైందంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వాస్ నిజం. ఓకే, ఆ నిజంలో ఏంటి అని అంటే ఒక విధంగా మహేష్ బాబు అయితేనే ఆ క్యారెక్టర్ న్యాయం. ఎందుకు అని అంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఎవరు చేయలేరు. ఓకే, మహేష్ బాబు బదులు కొత్తవాడు ఎవరన్నా ఉండున్నా మ్యాసివ్ హిట్ అయ్యేది సినిమా, ఎందుకంటే పక్కన మదర్ ఉండి చేయిస్తారు కాబట్టి. అవును, మహేష్ బాబు రెగ్యులర్గా అనుకున్న హీరోలు ఈ ఏమంటారు ఈ నితిన్ దేకిన లాంటి హీరోలు ఉంటే బాగా వర్క్ అవుతాయి. అక్కడ ఎక్కడ మిస్ అయింది అని అంటే నేను మహేష్ బాబుతో చేద్దాం అనుకుంది బాబీ అనే అటర్ ఫ్లాప్ తర్వాత. అవును, మాది అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒకడు పెద్ద హిట్ అయింది. అవును, సో పెద్ద మాస్ హీరో అయిపోయాడు. వాళ్ళు వచ్చి మదర్ పక్కన నుంచి చేయబెట్టడం ఏంటి అనేది నచ్చల. ఓకే, దట్ వాస్ ద బిగ్ బ్లండర్. అదర్వైజ్ నిజం అనేది చాలా మంచి, దాంట్లో మంచి డబుల్ వైజ్ లాస్ కాదు. ఓకే, అక్కడ మిస్ కొట్టింది, మిస్ కొట్టేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యింది. ఓకే అని నా ఫీలింగ్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు కదా తేజ ఇక్కడ దీనివల్ల పోయాడు అని. ఇప్పుడు పాతకాలంలో సినిమా అంటే ఎలా ఉండేదంటే పాత మన పాత టైంలో సినిమా అంటే ఒక మనకు ఒక 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 పైన ఇలా కనబడేది, ఇప్పుడు అంటే ఒక ఒక దృష్టితో చూసేవాళ్ళు పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? సినిమా అంటే ఎవడైనా తీస్తున్నాడు, కొంచెం కాస్ట్లీ మొబైల్ జేబులో ఉన్నాడు చాలు, ఒక జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చింది? డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇది అవ్వడం అన్నది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్సా మైనసా? అంటే దీనివల్ల ఏంటంటే కొంత అసలు అవగాహన లేకుండా, కేవలం ఉత్సాహం మాత్రం ఉంటుంది తప్పించి అవగాహన ఏమాత్రం లేకుండా దూకేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో లాస్ అవుతున్నాడు, కథ బాగాలేకుండా ఇలా థియేటర్ కూడా రిలీజ్కి నోచుకోవట్లేదు, ఒకవేళ రిలీజ్ అయినా 2-3 రోజులు ఆగిపోతుంది. దీనివల్ల మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, రావడం మాత్రం ఆగిపోవట్లేదు ఇక్కడ. సో దీనివల్ల అసలు ఇండస్ట్రీకి ఏంటి అసలు దీని సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాన్ థింకింగ్ సినిమా ఉంది, అంటే బ్రెయిన్ ఎక్కువ వాడకుండా తీసేస్తున్నారు సినిమాలు, ఆడియన్స్ కూడా ఎక్కువ వాడకుండా చూసేస్తున్నారు. సో అంటే కనెక్ట్ అవ్వట్లేదు, ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా ఉంది చూసారా, అది లేదు.
ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే బాగా తెలివిగా రాయాలి సినిమా, ఫీల్ ఎక్కువ ఉండాలి. అది కాకుండా అది కష్టం కాబట్టి కామెడీగా రాసేస్తున్నారు. కామెడీకి ఎమోషనల్ కనెక్ట్ అక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి క్యాన్ రైట్ కామెడీ, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే మీకు అవతార్ లాంటి సినిమా ఉంది, అవతార్ అంటే యు హావ్ టు థింక్, ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఇంట్రెస్ట్ ఎల్లార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఊరికే రఫ్ లైన్ చెప్తాను. ఒకడు భూమి మీద అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది, ఇంకొక ప్లానెట్ కనిపెట్టాలి, భూమిలాగా ఉండే ఇంకో ప్లానెట్ కనిపెట్టాలి, మొత్తం మనుషులను అక్కడ షిఫ్ట్ చేయాలని హీరోని పంపుతారు. వెళ్ళేటప్పుడు చిన్న పాప కూతురు, నేను వెళ్ళేసి వస్తానమ్మా అంటే వెళ్ళొద్ది వెళ్ళొద్దు అంటది. వచ్చేస్తా 3 మంత్స్లో వచ్చేస్తాను అని చెప్పి రాకెట్ ఎక్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ ప్లానెట్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్గా ఇండియా మన ఎర్త్ లాగా ఉంది, మ్యాచ్ అవుద్ది అనుకుని దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ అరగంట, భూమి మీద 7 సంవత్సరాలు, నువ్వు అరగంట అక్కడ ఉన్నావంటే ఇక్కడ 7 ఏళ్ళు దాటిపోతాయి, అంటే నీ కూతురు 7 ఏళ్ళు ఉన్న నీ కూతురు 14 ఏళ్ళు అయిపోద్ది. సో వెళ్ళి స్పీడ్గా వచ్చాయి, అరే నా కూతురు గిట్టా చెప్పానని వెళ్తాడు. వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు స్పేస్ షిప్ చెడిపోద్ది, 5-6 గంటలు ఉంటారు. 6 గంటలు అని అంటే మొత్తం 12, 6 గంటలు అంటే 12x7 84 ఏళ్ళు అయిపోయి. ఇవాళ మధ్యలో ఉన్నప్పుడు అక్కడ టీవీలో చెక్ చేస్తే కూతురు ఐ హేట్ యూ అంటూ ఉంటుంది. కూతురు పెద్ద అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇతను అంతే ఉంటాడు ఏజ్, కూతురు 90 ఏళ్ళు అమ్మాయి అయిపోద్ది. మనవలు మనవరాలు అందరూ వచ్చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పటికి అమ్మాయి చూస్తుంది, ఫాదర్ని గుర్తుపడుతుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడుస్తాడు. వెనక్కి వచ్చేస్తా ఉంటే మొత్తం ఫ్యామిలీ వస్తారు, ఎవరైనా అంటే తెలిసిన అయినా అని చెప్పి దూరంగా నిలబడి చూస్తుంటాడు. కూతురు 90 ఏళ్ళు, ఈ 35 ఏళ్ళు. అది ఫీలు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అంటే మనం ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అటువంటి సినిమాలు రావట్లే మనకి, అంటే నాన్ థింకింగ్ సినిమా. తెలుగులో రావట్లేదండి, బాలీవుడ్లో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్లో, ఈవెన్ కన్నడలో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, తెలుగులో రావట్లే. మనం ఎక్కడో కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా. ఇప్పుడు నన్ను నేను చెప్పాను, నువ్వేం బీకేవు అని నన్ను అడుగుతారు. ఇది గుచ్చటం బాగా అలవాటు అయిపోయింది. ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చినాక తెలుగులో బేసిక్గా అందరూ పక్కన ఉండి గుచ్చటం బాగా వచ్చింది. పోనీ వీడు ఆలోచించి ఏమైనా తయారు చేస్తాడు నాకంటే మంచిది రాయ్ చూద్దాం, ఎవడు రాయడు, గుచ్చటం ఈజీ కదా, ఆలోచిస్తే అక్కర్లా. నువ్వు చేసిన తప్పు, తేజ ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడు ఎదవా, ఆడు దరిద్రుడు, ఇట్టా మాత్రం రాయగలరు కామెంట్లు. ఇంటెలిజెంట్ని ఎందుకు రాయలేరు? ఎందుకంటే తెలివి గలవాడు ఎవరు టైం వేస్ట్ చేయరు ఫేస్బుక్ దగ్గర కూర్చొని. మీడియము మీడియాకర్ బ్రెయిన్స్ కూర్చుని కొట్టేస్తుంటారు. బిల్ గేట్స్ కూర్చొని కొడుతుంటాడండి ఫేస్బుక్లో, కొట్టాడు. ఎప్పుడో ఒక్కసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు, ప్రపంచం అంతా ఫాలో అయ్యారు. మళ్ళీ అతను ఏమైనా చేశాడా? చేయలే. 1 ఇయర్ ఫాలో అయ్యారు ఏఎల్ఎస్ మీద. మనకి మీడియాక్రిటీ ఏమైపోయిందంటే, మీడియాక్రిటీని తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు, యావరేజ్ థింకర్స్ అనమాట. ఇది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఆ మీడియాక్రిటీ తెలుగు సినిమాలో యాజ్ ఇట్ ఈస్ పాతుకుపోయి ఉంది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ నేను గ్రేట్ అంటలా, మీరు ఎట్లా తేజ సినిమా రాంగ్ గోయింగ్ అంటానికి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ లేదో, నేను ఇప్పుడు ఉండే సినిమా అనే దానికి నేను హిట్లు దిపోయినా నాకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి, తెలుగు సినిమాలు మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు. అదంతా సోరీ, అంతే కదా. మంచి సినిమా చేస్తే డెఫినెట్ చూస్తారు. అంటే బాలీవుడ్ సినిమాలు మన వాళ్ళగా చూస్తున్నారు, తమిళ సినిమాలు మన వాళ్ళే చూస్తున్నారు కదా, మరి ఎందుకు మరి అలాంటి రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ దాని బడి పడుతున్నారు. ఇట్లా తెలుగులో తీసేవాడితే తప్ప తీరానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ డైరెక్టర్లకి? ఏంటి అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్? నాన్ థింకింగ్ అదే చెప్పాగా, నాన్ థింకింగ్ కూడా కాదేమో అసలు ధైర్యం. అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికి వెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హీరోల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాం, కథలో ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి, హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లము, మొత్తం బయట హాస్పిటల్కి వెళ్ళలేరు, అక్కడే చేయాలి. సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి, ఎరా ధమాక్ ఉందా నీకు, బ్రెయిన్ ఉందరా, వ్యాక్యూమ్ క్లీనర్ తేందరా, చూడ బూతులు తిట్టేస్తారు. 3 ఇడియట్స్ రిలీజ్ అయింది అనుకోండి, చూసేసి వచ్చి పా అట్టా ఎందుకండి ఆలోచించరా అంటారు అక్కడ. హీరోలు అట్టాగ్ ఉన్నారు, మన డైరెక్టర్లు అట్టాగ్ ఉన్నారు, ఆడియన్స్ అట్టాగ్ ఉన్నారు, మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఎందుకు అని అంటే
ఆడియన్స్ అలా తయారవటానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇట్టు కొట్టేస్తారే రివ్యూలు. దాన్ని చూసేటప్పటికి ఏమవుతుందంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది పోయింది చూడడం తక్కువ వాడు మెసేజ్ ఇవ్వడం ఎక్కువ. క్రిటిక్ ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా హైలైట్స్ చెప్పట్లా అన్ని అంటే రెగ్యులర్గా ఉంటాయి చూసారా. మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది అందరు రాసిన రివ్యూ ఏంటి కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో ఉండుంటే ఇంకా బాగా ఆడేది బ్రహ్మానందం గారు ఉండాల్సింది అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి ఎందుకు ఉండాలి తెలియదు. క్రిటిక్ రాయటం ఏంటది ఉన్న సినిమా ఎట్లా ఉంది బాగుందా బాగాలేదు క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పాలి శ్రీమంతుడు గురించి జనం బాగుందా. బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడ కలవాలని నాకు సూపర్ అని చెప్పినాడు. ఏదో ఆడేసిందండి ఫ్లూక్ అండి అదృష్టం అండి ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడ కలవాలన్నా నేను చూడాల సినిమా నేను చూడలే. ఏం మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు బాహుబలి మీద? ఏదేమైనా సరే బాగుంది బాగాలేదు పక్కన పెడితే తెలుగు సినిమా చిన్నది మీడియాకర్ సినిమా అంటున్నాను నేనే అంటున్నా కదా. ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది భయంకరమైన డబ్బులు తీసుకొచ్చింది ప్రపంచంలో అందరూ చూసి మోల్డ్ డబ్బులు ఇచ్చారు తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఏం కావాలి కాబట్టి అది సూపర్ డబ్బులు ఇట్టే. అలాంటి సినిమాలు మీరే మీలాంటి క్రియేటర్స్ చూడకపోతే ఎట్లా మా మామూలు ఎందుకు చూడాలండి? రెండు పర్పస్లు ఉంటాయి చూసి నేర్చుకోవాలి ఒకటి రెండు చూసి కాపీ కొట్టాలి రెండు చేయను నాకు ఈగో ఎక్కువ కాబట్టి. కొన్ని వేరే సినిమాలు చూస్తారు అవి ఎందుకు చూస్తున్నారు మరి? నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే ఒక 10 అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి వాళ్ళని చూస్తా. ఓకే రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా మీ ఉద్దేశం? ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేనుగా. అంటే గత సినిమాలన్నా చూసుంటారు కానీ ఏది చూడలేదు ఇప్పటివరకు. ఇప్పటివరకు ఓకే. మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి. క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పాను. ఓకే క్షణం క్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దాసర్ గారు కొన్ని సినిమాలు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు. అసలు ఎవరు ఒకరు ఒకరు పొరపాటునన్నా ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డము ఏదో విధంగా చూసుంటారు కదా సినిమాలు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను ఎవరు నచ్చలేదు నచ్చితే చెప్తా ఎంత ఆలోచించినా రావట్లేదంటే. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లా ఎట్లా కృష్ణవంశీ గారు? కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ నాకు ఇష్టం. వివి నాయక్ అంటే నా ఫ్రెండ్ ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్ ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు అసలు ఆయన ఆడాలనే ఉంటుంది నాకు ఆడకూడదు అని ఉంటుంది. మర్చిపోయాను మీరు ఆ మధ్య వన్ మహేష్ బాబు వన్ చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి అలాంటి చెప్తే. ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు నా సినిమాలు చూడట్లేదు అయినా. సుకుమార్ మంచి మేకర్ హీ ట్రైడ్ సంథింగ్ 100% లవ్ కానీ అయ్యి. చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా, సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నేను 150 సినిమా అన్నారు అనుకోండి రియాక్షన్? నేను చేయను ఆయన రాడు వాస్తవంలో ఉందా నన్ను అడగలేదు. ఫస్ట్ సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను అడగడు ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను అండి. అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో ఆ లెవెల్ మనం వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా లేకపోతే చేయలేరా లేకపోతే అంటే అంటే వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక డై ఉంటుంది ఒక అచ్చేసేసి ఉంటారు. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి ఇన్ని ఫైట్లు ఉంటాయి ఇటువంటి సీన్లు ఉండాలి ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంతో ఎదిగించాలి మనం. ఓకే లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి అట్లా కుదరదు. అసలు నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. ఓకే నా ఆత్మ ఫ్రీగా ఉండాలి. ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి నచ్చకపోతే వదిలేయాలి. ఓకే చిరంజీవి వస్తున్నా రంగం లేచి నుంచోవాలి వాడిన నేను అది వేరే మూడ్లో ఉంటా. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా నా ముందు సీరియల్ కాసినా నేను పట్టించుకోను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి మనం. ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నామంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు వాళ్ళు బాధపడతామంటు పెద్ద నమస్తే. ఓకే పోనీ అలా అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే హీరో దొరికాడు అనుకోండి ఏ మహేష్ బాబు అంటే ఏ ప్రభాస్ లాంటి సపోజ్ మీకు ట్యూన్ అయిపోయి చేసే స్టార్ ఏమన్నా దొరికితే స్టార్తో చేసే ఉద్దేశం ఉంది? అసలు స్టార్స్తో చేయలేమండి అసలు నాలంటే చేయలేడు వాళ్ళు కష్టం అది
నా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నా నేనే దేడదమ్మకు టైప్. నేను వాళ్ళ తట్ట మ్యాచ్ కుదరదు, అది జరగదు. స్టార్స్తో కష్టం. ఒకవేళ స్టార్స్తో చేయాలనుకున్నా నేను మ్యాచ్ హిట్ కొట్టుండాలి. ఓకే, అదిరిపోయే కలెక్షన్లతో పెద్ద హిట్ కొట్టుంటే అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ట్యూన్ అయ్యే స్టార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? అంటే మీరు చేయగల, ఓకే ఇదంతా అయితే నేను చేస్తాను. రజనీకాంత్ అయితే ఓకే అండి, నాకు కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అమ్మో నేను చేయలేదు. ఏ అంత భయపడుతున్నారు? అమ్మో ఏంటి దాని ఎక్స్ప్రెషన్? బాలకృష్ణ గారు ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ అనగా భయపడ్డారు. వాళ్ళు వేరే డైలో ఉంటారు సార్, వాళ్ళు ఎంత నా వల్ల కాదు. అది అంటే ఏ టైప్? ఇది చెప్పండి, పర్లేదు. ఇంకా డై అంటే అదే చెప్పే కదా, చిరంజీవి గారు వాళ్ళంతా ఒక డైలో ఉంటారు, అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటారు, బయటికి రారు అసలు. మీరు చిరంజీవిని బాగా ఇష్టపడతారు నాకు తెలుసు కదా, మరి అలాంటి ఆయన వ్యక్తి గురించి ఇంత ఇలా మాట్లాడుతున్నారు అంటే? చిరంజీవి ఏం మాట్లాడుతున్నారు చెయ్యను అంటున్నారు కదా. అంటే మీరు నాతో గతంలో ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ అప్పట్లో విపరీతంగా సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఇన్కమ్. ఏంటంటే చిరంజీవి గారి రెస్పెక్ట్ ఏంటంటే ఆయన చేసినప్పుడల్లా 5-6 సినిమాలు చేసేవాడు సంవత్సరానికి. 5-6 సినిమాలు చేసేటప్పటికి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణ గారు కానీ వీళ్ళందరి వల్ల పెద్ద సీనియర్ హీరోలు వాళ్ళని పొగుడుతున్నాం, వీళ్ళని తిడతాం అంటే వీళ్ళని తిట్టాలి. ఇప్పుడు ఉండేవాళ్ళని దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ ఆల్. ఇప్పుడుండే హీరోలు అందరూ 3,000 థియేటర్లు ఉండే 2 స్టేట్లో కలిపి, ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు 1800కి వచ్చేసినాయి. ఇంకా కళ్యాణ మండల పాలుగా ఈ ఇయర్ మళ్ళీ ఒక 20 మారిపోయినాయి. ఎందుకంటే సినిమాలు ఫీడింగ్ లేదు. అప్పుడు ఇన్ని డబ్బింగ్ అయ్యాయి కాదు తెలుగులో, ఇంకా తెలుగు దేవదాస్ తమిళ్లో కూడా రిలీజ్ చేసేవాళ్ళు. సినిమాలు ఫీడింగ్ లేదంటున్నారు, మరి కొత్త వాళ్ళేమో క్యూలో ఉంటున్నారు, ఏంటి అక్కడ, ఏంటి అక్కడ లాజిక్? సినిమాలేమో ఫీడింగ్ లేదని మీరు అంటున్నారు. ఫీడింగ్ అంటే అచ్చా థియేటర్స్ ఫీడింగ్ లేదంటున్నారా? లేదు. మరి ఉన్న జరుగుతున్న సినిమాలు నెట్ వెళ్తున్నాయి, కొత్త వాళ్ళు వీళ్ళు వీళ్ళు తగ్గిపోయినాయి కదండి. 300 వచ్చాయి మన తెలుగు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 125 ఇంక్లూడింగ్ డబ్బింగ్. అసలు రిలీజ్ నోచుకోవాల్సిన చాలా బడి ఉంటాయి కదండి. అంటే లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అవ్వలేదండి, పులి అనే సినిమా. మీరు మాట్లాడేది పెద్ద స్టార్ సినిమాలు ఒక ఓన్లీ రావటం వల్ల ఏమవుతుందంటే అండి, మీకు చెప్తే ఎట్లా ఉంటుందో సైకిల్. ఇప్పుడు పెద్ద హీరోలు, ఇప్పుడు రామారావు గారు ఆ రోజుల్లో 6 సినిమాలు డెఫినెట్గా వచ్చాయి, 4 వచ్చాయి. కృష్ణ గారి 6 వచ్చాయి, రాజన్ ప్రసాద్ గారి కూడా వచ్చాయి, అల్లరి నరేష్ కూడా 5-6 వచ్చాయి. వీళ్ళు రావటం వల్ల ఏమవుతుందంటే అండి, అన్ని నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంతమంది అంతమంది ఎంప్లాయీస్, సినిమాకి 50 మందిని వేసుకోండి, అన్ని ఫ్యామిలీస్ బతుకుతాయి. ఇది డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేటప్పటికి ఏమవుద్ది అని అంటే, డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు, అన్ని థియేటర్లు రిలీజ్ అవుతాయి, థియేటర్లో ఉండే 100 స్టాఫ్కి పని వస్తుంది, పోస్టర్లకి పని వస్తుంది. ఇది మొత్తం ఒక ఎకానమీకి ఒక స్పీడ్ వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, సినిమాలన్నీ తగ్గిపోయినాయి. మహేష్ బాబు 1 సంవత్సరానికి, పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళకి, చిరంజీవి గారు మధ్యలో చేయలే. దీనివల్ల ఏమైపోతుంది అని అంటే మొత్తం తగ్గిపోయినాయి. ఈ సినిమాలు తగ్గేటప్పటికి ఏమైపోయింది అంటే ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించారు. తగ్గేటప్పటికి టికెట్లు కట్ అవ్వడం తగ్గిపోయింది, థియేటర్లు తగ్గిపోయినాయి. ఈ థియేటర్లు రన్ చేయడం చేయలేక తీసుకెళ్ళి లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు సినిమాలు తక్కువ రావడం వల్ల లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేవాడు సేఫ్ ప్లే చేయాలి కాబట్టి పెద్ద హీరోల సినిమాలే వేస్తున్నారు. చిన్న సినిమాలకు దొరకట్లా. చిన్న సినిమాలు ఎప్పుడైతే ఆడవో, చిన్న సినిమాలకు ఎప్పుడైతే థియేటర్లు దొరకవో, ఎప్పుడైతే ఆడవో, కొత్త టెక్నాలజీ రాదు, కొత్త కథకులు రారు, కొత్త యాక్టర్లు రారు ఇండస్ట్రీలోకి, కొత్త టెక్నీషియన్స్ రారు. రాకపోయేటప్పుడు పాత సినిమాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు తెలుగు సినిమా స్టైల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయకపోవటం. ఎక్కువ చేయాలి బడ్జెట్. ఈవెన్ మీరు అన్నట్టు బాలీవుడ్లో కూడా పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు ఏం చేయట్లేదు, ఈ ఇయర్ ఇయర్కి ఒక్కటే చేస్తున్నారు. అక్కడ ఏమైందంటే అండి, మల్టీప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది ఆ సినిమా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు, సైమల్టేనియస్గా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. సో పెద్ద సినిమాలు ఏంటి, 6 నెలల ముందే స్లాట్ వేసేస్తారు, ఏ మంత్ ఏ సినిమా రావాలి, గ్యాప్ల్లో చిన్న సినిమాలు ఎప్పుడు రావాలి. ఇక్కడ ఏమవుతుందంటే మేమంతా రెడీ అయిపోతాం, చిన్న సినిమా రెడీ అని రిలీజ్కి వెళ్ళిపోతుంటే బాహుబలి వస్తుంది అని అంటారు, ఆపేస్తాం. ఆపేసి నాకు రావట్లేదండి తూచ్, నెక్స్ట్ మంత్ 10th వస్తుంది అనగానే గబగబా వేద్దామా వద్దా వెయిటింగ్. ఇప్పుడు ఈ పెద్ద హీరో సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి తెలియట్లా చిన్న సినిమాని చంపేస్తున్నారు. ఇది డేట్లు కూడా ఫిక్స్ లేక. బాంబే ఇస్ వెరీ కల్చర్డ్, అసలు తెలుగు ఇండస్ట్రీ మీరు కంపేర్ చేయక్కర్లేదు. అట్లా ఇప్పుడు ఈ మినీ థియేటర్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? అసలు దానివల్ల చిన్న సినిమాలు ఐడియా, అసలు ఐడియా ఎవరిది, అసలు ఐడియా వర్కౌట్ అయ్యే ఐడియానా?
చిన్న సినిమా చిన్న ఆడిట్ చిన్న మినీ థియేటర్స్ అంతా సొంత ఐడియా కొంతమంది సొంటలో కొత్త వాళ్ళకి పాపం థియేటర్స్ దొరకట్లేదు కదా ఇలాంటివి కనీసం ఇలాంటి ఐడియా వస్తే దాంట్లోనే వీళ్ళు వేసుకుంటారు కదా ఇంకా చచ్చిపోద్దండి సినిమా ఎలా ఎట్లా అంటే వీళ్ళు స్క్రీన్ చిన్నది చేస్తారు చిన్న థియేటర్ అయ్యేటప్పటికి స్క్రీన్ చిన్నది స్క్రీన్ చిన్నది అయ్యేటప్పటికి మీ ఇంట్లో ఉండే టీవీ కంటే కొంచెం పెద్దది దానికి ఎందుకు వెళ్ళటం పైరసీ వచ్చినాకో ఎప్పుడో టీవీ లేచినప్పుడే చూసుకోవచ్చు కదా అంత చిన్న బొమ్మకి మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం పెద్ద స్క్రీన్ వేసాడు అనుకోండి ఆడిటోరియం పెద్ద అయిపోద్ది వాడికి వర్కౌట్ కాదు సో థియేటర్కి వచ్చే జనం ఇంకా తగ్గిపోతారు ఫస్ట్ టెక్నిక్ వైజ్ చెప్తా సినిమా స్క్రీన్ డిటిఎస్ డాల్బీ అంటారు చాలా మందికి తెలియదు ఏంటంటే స్క్రీన్ ఇంత ఉందనుకోండి లెఫ్ట్ సెంటర్ రైట్ మూడు స్పీకర్లు ఉంటాయి సో హీరో నడుచుకుంటే ఇలా వస్తుంటే లెఫ్ట్ నుంచి రైట్కి డైలాగ్ మారుతుంది చిన్న స్క్రీన్ ఉంటే ఎలా మారుతుందండి మూడు స్పీకర్లు పక్క పక్కన ఉంటాయి దీని గురించి చిన్న స్పీకర్లు పెట్టలేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అలాంటి సినిమాలు చేయాలి కదా అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ చేసే అంత గొప్ప సినిమాలు మన వాళ్ళు చేసినప్పుడు కదా మీరు అన్న థాట్ చేస్తామండి అట్లానే ఉంటాయి ఇప్పుడు చాలా యాక్షన్ ఫిల్మ్స్ అన్నింటిలో బాగా చేస్తారు సౌండ్ తెలుగులో సౌండ్ మిక్సింగ్ బాగుంటుంది ఓకే ఆ స్పాన్ ఉండదు అన్ని పక్క పక్కన వచ్చేటప్పటికి సినిమాకి స్పాన్ పాత్ర అసలు వరల్డ్ వైడ్ ఐమాక్స్ స్క్రీన్ పెద్ద సక్సెస్ ఓకే ఐమాక్స్ స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ బాగా సక్సెస్ అయింది ఇప్పుడు వరల్డ్ అంతా పెద్ద స్క్రీన్కి వెళ్తానికి ట్రై చేస్తున్నప్పుడు మనమేమో చిన్న స్క్రీన్కి వెళ్తానికి ట్రై చేస్తాం సినిమా ఎప్పుడు ఇలా చూడాలండి పెద్ద బొమ్మ చూడాలి ఇలా ఉండి చిన్న బొమ్మ చూడకూడదు చూస్తే టీవీ అయిపోద్ది ల్యాప్టాప్ అయిపోద్ది ఇది కొంతమంది సొంటలు సినిమా గురించి తెలియక మినీ థియేటర్స్ అని మాట్లాడుతున్నారు దానివల్ల సినిమా ఇండస్ట్రీకి పెద్ద హెల్ప్ ఏమి ఉండదు ఇప్పుడు హాలీవుడ్లో ఎలా ఉంటుందండి కల్చర్ అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ పైరసీ లేదు అనుకుంటాను అక్కడ పైరసీ అనేది అసలు ఛాన్స్ ఉంది ఉందా అక్కడ కూడా హాలీవుడ్లో కాకుండా అక్కడ అమెరికాలో లేదు వేరే దేశాల్లో పైరసీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది దాని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ చాలా పోరాడి ఇప్పుడు హాలీవుడ్తో టై అప్ వీళ్ళు కూడా ఆపుతున్నారు కానీ మన సినిమాలు అక్కడ పైరసీ అని కాదు అక్కడ ఇంగ్లీష్ మూవీస్ పైరసీ అవుతాయి అవుతుంటాయా అవుతుంటాయి కానీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేయగానే మీ ఐపీ అడ్రస్ మీ ఫోటో వచ్చేస్తారు కదా ఓకే ఓకే అసలు దీన్ని అసలు కంట్రోల్ చేసే ఎవరికి ఇది లేదంటారా అసలు ఎట్లా అంటే చూసేవాళ్ళని బట్టి ఉంది చూసేవాళ్ళ నుంచి ఎలాగో జరగదు అది ఇంపాసిబుల్ ఇంకా అథెంటిక్గా ఏమన్నా చేసే ఛాన్స్ దొంగతనం చేసినాడు ఇది కాదు అసలు దొంగతనం ఆడు ఎప్పుడు చేస్తున్నాడు కొనుక్కునేవాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బంగారం దొంగతనం చేశాడు కొనేవాడే లేడు అనుకోండి అది చేయడు అంతే సో చూసేవాళ్ళ వల్లే అది వస్తాను అదే అదే ఎప్పుడు మారలేదండి ఇంకైతే అంతే తగ్గుద్ది తగ్గుద్ది ఎలా తగ్గుద్ది యుఎస్లో ఆగిపోయింది యూరోప్లో ఆగిపోయింది పైరసీ ఎలా ఏమైనా రీజన్స్ ఉన్నాయి దానికి ఎలా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ల్యాప్టాప్లు ఐఫోన్లు పైరసీ ఏం చేసినా మీ మీ ఫేస్ వచ్చే ఫేస్ కెమెరా ఉంటుంది అంట ఓకే సో యూజర్స్ ఫోటో వచ్చేస్తాడు అక్కడ తీసేస్తాడు కెమెరా తీసేస్తాడు కెమెరా తీసినా సరే మీ ఐపీ అడ్రస్ వస్తుంది ఐపీ అడ్రస్ మీ సిస్టమ్ వస్తుంది సిస్టమ్లో ఉండే సీడీ రికార్డర్ ప్లేయర్ అన్ని అడ్రస్లు వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎవరెవరు డౌన్లోడ్ చేస్తారు హైదరాబాద్లో లిస్ట్ ఉంది విజయవాడలో ఎవరు డౌన్లోడ్ చేస్తారు మొత్తం లిస్ట్ ఉంది మాది దాంతో తీసుకున్నారు స్టార్ట్ అవుద్ది నోటీసులు వెళ్తాయి అందరికి ఏది ఇప్పుడు హోరాహోరీ మీద చేసి హోరాహోరీ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలని ఎవరెవరు డౌన్లోడ్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఎవరు డౌన్లోడ్ చేస్తారు ఓకే హిందీ ఎవరు డౌన్లోడ్ చేస్తారు మొత్తం డేటా ఓకే డౌన్లోడ్ చేయకుండా ఆన్లైన్ చూస్తే తప్పేం లేదు ఆన్లైన్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాగా ఉన్నాయి కదండి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు సినిమా యూట్యూబ్లో చూసుకోండి యూట్యూబ్ కాదండి మామూలు ఏదైనా ఎనీ వెబ్సైట్ మీరు ఏం చూసినా సరే పైరేటెడ్ ఎక్కడ చూసినా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పైరసీని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పండి పైరసీ కంట్రోల్ అండి ఇప్పుడు ఏపీ ఫిల్మ్ ఛాంబర్కి హాలీవుడ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆపమని వాళ్ళు ఇచ్చిన కొత్త టెక్నాలజీ ప్రయత్నంతో ఏం చేస్తున్నారంటే ఇది నేను బయట చెప్పచ్చో లేదో కానీ ఇప్పుడు మొత్తం ఎవరెవరు పైరసీ చేస్తున్నారో పైరసీ అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్తున్నారు పైరేటెడ్ చూస్తున్నారు ఏం చేసినా సరే మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి చేస్తున్నారు మీకు బీమ్ కేబుల్ నుంచి వచ్చిందా బిఎస్ఎన్ఎల్ అయినా ఎయిర్టెల్ అయినా దాంట్లో మీ ఇంటి అడ్రస్ ఏంటి దాంట్లో వాడేవాళ్ళు ఎవరు ఎవరి పేరు మీద కనెక్షన్ ఉంది వాడేది ఎవరు ఒకవేళ కెమెరా ఉంటే దాంట్లో అతని ఫోటో అన్నీ వచ్చేస్తాయి వచ్చేసి వాళ్ళకి నోటీసులు వెళ్తాయి త్వరలో కోర్టు నుంచే నోటీసులు వెళ్తాయి కోర్టుకు రాగానే అరెస్ట్ చేసి లోపల జైల్లో 6 నెలలు పెడతారు అన్బెయిలబుల్ సో ఇది ఇప్పటివరకు జరగలేదు ఇప్పుడు జరగబోతుంది ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం హైదరాబాదు విజయవాడ వైజాగ్ చిన్న చిన్న ఊరుల్లో ఎవరెవరు పైరసీ చేస్తున్నారు
పాడేరని ఉంది. పాడేరులో రిలీజ్ అయిన ప్రతి సినిమాని ప్రతి ఎవరెవరు నెట్లో డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు పాడేరని ఒక ఊరుంది అరకావతల, అక్కడ ఒక ఇంటర్నెట్ సెంటర్ వాడు సినిమా రిలీజ్ అయిన మూడో రోజు రెండో రోజు డౌన్లోడ్ చేసి అందరికీ పెన్ డ్రైవ్లో వేసిస్తాడు. అతని ఫోటో, అతని పేరు, ఏం చేస్తున్నాడు కూడా ఉంది మా దగ్గర. అందరినీ అరెస్ట్ చేస్తారు. ఇంట్లో చూసేవాళ్ళు తెలుగు మూవీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎవరు పైరసీ చేసినా ఇంకా తప్పించుకోవటం కష్టం. మీరు ఎట్లా నెట్ది తప్పించుకో, ఎట్టగైనా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారో, ఎవరెవరు డౌన్లోడ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం కూడా అంత ఈజీ మాకు. నేనే కాదు, చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంది, ఫండెడ్ బై హాలీవుడ్. మీరు గతంలో, ఇప్పుడు మీరు స్టార్స్తో సినిమా చేయను అంటున్నారు కదా, గతంలో మీ దగ్గర చేయను కాదు సార్, స్టార్స్తో చేయడానికి ఓకే చెయ్యొచ్చు, కానీ కొంతమందిని హ్యాండిల్ చేయగలం, కొంతమందిని నేను హ్యాండిల్ చేయాలి, నా యాటిట్యూడ్ కొద్ది. మీ దగ్గర గతంలో మీరు చెప్పారు చాలాసార్లు, రైతు అనే ఒక సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి, అది స్టార్స్తో వర్కౌట్ అవుద్ది, మంచి బడ్జెట్ కావాలి దానికి రజనీకాంత్ గారితో అనుకుని అన్నారు. మరి అదేంటి, దాని గురించి మళ్ళీ ఎప్పుడు డిస్కషన్ రాలేదు మీ దగ్గర నుంచి రైతు? అది మరి ఏమైనా చిరంజీవి గారికి ఏమైనా సూట్ అయ్యేదా? ఆయన సూట్ అవుద్దంటే ఇవ్వచ్చు, కానీ కానీ ఎప్పుడైనా చెప్పారు ఆ సబ్జెక్ట్ ఆయనకి అని? చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. మరి ఎందుకు ఇంత 150 సినిమా గురించి అంత చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఆ సినిమా? ఇప్పుడు మనకి హిట్ లేనప్పుడు అప్రోచ్ అయితే కాలిపోయిన అగ్గిపొల్లలాగా చూస్తారు. మామూలు అగ్గిపొల్లకైనా ఒక వాల్యూ ఉంటుంది, కాలిపోయిన దానికి ఏముంటుంది అవతల వారేస్తారు, అట్లా చూస్తారు. పోనీ ఓకే, ఇది పక్కన పెట్టండి, చిరంజీవి గారిని పక్కన పెట్టండి, ఆ సబ్జెక్ట్ ఏమైపోయింది అసలు? ఉంది, ఎప్పటికైనా తీస్తా స్టార్స్ తోటి. అది స్టార్స్తోనే చేయాలి, కానీ రెండు లాంగ్వేజ్లో తీయాలి. ఓకే, రజనీకాంత్ గారిని అప్రోచ్ అయ్యారా? మరి రజనీకాంత్ గారితో అప్పుడు డిస్కషన్ జరిగింది, దాని తర్వాత అదే నేను చెప్పే కదా స్టార్స్తో కొన్ని కుదరకపోతే. మీరు అమెరికాతో రెండు సినిమాలు చేసినట్టున్నారు కదా, గులాం అండ్ బాజీ. బాజీ రెండింటికి కెమెరా ఉన్నారు, రెండింటికి కెమెరా. అలా అప్పుడు ఏంటి బాజీలో టార్చ్ లైట్ తోటి షూటింగ్ చేశారు ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి పెద్ద అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. అంటే ఏంటి అప్పుడు టార్చ్ మీ దగ్గర లైట్స్ అవైలబుల్ లేక చేసి చేయలేదా, లేదా అక్కడ ఏదైనా హంగామా ఎందుకు అని చెప్పేసి టార్చ్ లైట్ తోటి చేశారా? అలా కాదండి, మామూలుగా అమెరికన్ సినిమా అంటే బోల్డ్ బడ్జెట్ ఉంటుంది, బోల్డ్ లైట్స్ ఇస్తారు. వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూస్తే, ఎయిర్పోర్ట్ చూసుకున్నాను, చూసుకున్నాక అక్కడ ఉన్న ట్యూబ్ లైట్లోనే షూట్ చేద్దామని డిసైడ్ అయ్యి, నా దగ్గర అప్పుడు సమీర్ రెడ్డి అనే అసిస్టెంట్ అన్నమాట, ఇప్పుడు కెమెరామెన్ అయ్యాను. వెళ్ళే ట్యూబ్ లైట్లు, ఇండియాలో ట్యూబ్ లైట్లు ఏంటంటే వేడి దేశం కాబట్టి గ్రీనిష్ బ్లూ కూల్ లైట్ ఉంటాయి ట్యూబ్ లైట్స్ అన్నీ, అందుకని సేమ్ అదే కలర్ని మనం మ్యాచ్ చేయాలని చెప్పి ఆ బ్లూని గ్రీన్ని కట్ చేయాలంటే పింక్ ఫిల్టర్ వేయాలి కెమెరాలు, పింక్ ఫిల్టర్ వేసి మళ్ళీ వాళ్ళ ఫేస్ లైట్ కొంచెం ఉండాలని చెప్పి మామూలు టార్చ్ లైట్ కొనుక్కి దానికి కూడా గ్రీన్ లైట్ వేసి తీసామన్నమాట. తీసి ఇద్దరం టార్చ్లు పట్టుకుని తీసాం, ఆ లైట్లు ఇచ్చేవాళ్ళు, ఇది టాక్ స్ప్రెడ్ అయిపోయింది, రెండు టార్చ్ లైట్లతో తీశారు సినిమా. కానీ తేరే మేరే సప్న అని పేరు కూడా వచ్చేసింది, తేరే మేరే సప్న మీరు చేశారా? తేరే మేరే సప్న కూడా నేనే, కానీ దాని టార్చ్ లైట్లు వాడాను, బాజీకి వాడాను. అంటే నాకు తెలిసి మీకు నార్త్లో మంచి ర్యాప్, మంచి రిలేషన్సే ఉండుంటాయి కదా, చాలా ఉంటుంది సర్కిల్, అంత పెద్ద సర్కిల్ పెట్టుకుని మళ్ళీ మీరు ఇలా తెలుగులో ఉండి చిన్న చిన్న సినిమాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు మంచి అమెరికా లాంటి స్టార్స్ని పట్టడం ఆ వేలో ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు పోలేదు మీరు? అంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ అంటే లైఫ్ సక్సెస్ఫుల్ అంటే పెద్ద స్టార్తో సినిమా తీయాలి, పెద్ద హిట్లు తీయాలి, అప్పుడే లైఫ్ సక్సెస్. అది ఏదో ఒక పిచ్చి క్యాలిక్యులేషన్. అంత నా లెక్కలో ఏంటి సక్సెస్ అని అంటే ఐఎమ్ హ్యాపీ ఆర్ నాట్, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చిన పని నేను చేసుకోగలుగుతున్నానా లేదా. ఇప్పుడు పెద్ద స్టార్తో నేను సినిమా తీసి వాళ్ళు రాగానే లేచి నుంచి సీన్ ఏంటి ఇట్టుంది ఈ డైలాగ్ మార్చండి అంటే మార్చి, ఇక్కడ కూర్చొని నేను అక్కడ నుంచి చేస్తానంటే ఓకే బాబు అని, అలా నా వల్ల కాదు, అది హ్యాపీనెస్ కాదు, అది సక్సెసే కాదు నాకు. అంటే ఆరు అంటే నేను చచ్చిపోయినట్టు ఆ రోజు. అలా చేయకూడదు, మనకు నచ్చినట్టు మనకు మనదింటో సినిమా తీయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసే నాకు తెలిసి ఏ డైరెక్టర్ తనకు నచ్చినట్టు తీయడు, ఇంకోళ్ళకి నచ్చినట్టు అందరినీ సాటిస్ఫై చేస్తే తీయాలి, అలా నేను చేయలేను. దట్స్ నాట్ సక్సెస్ ఫర్ మీ, వాళ్ళకి అదే సక్సెస్. నాకు డబ్బులు, కానీ హిందీలో ఆ కల్చర్ ఉండదు, మన తెలుగులో ఉన్నంత కల్చర్ అయితే ఉండదు డెఫినెట్గా, హిందీలో భలే హ్యాపీగా ఉంటుంది. మరి ఎందుకు ట్రై చేయలేదు? అది ఎందుకని ఇప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెరిమెంటల్ సినిమాలని అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే నేను ఆమెకి కథ చెప్పాను, తను ఏంటంటే ఫుల్ బైండ్ చేసేమన్నట్టు, అది మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ కొట్టి బైండ్ చేసేవా,
అంత సోదని వదిలేసి. ఫర్ అవర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో అన్నారు, నేను ఇండస్ట్రీ అంతా రెండే కథలు తిరుగుతున్నాయి అది చాలామంది అడుగుంటారు మిమ్మల్ని. అంటే ఏంటి అట్లాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా, అంటే ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయిపోతుంది, నేను ఒకవైపు అయిపోతున్నాను అనే భయం మీకే ఉండదా అసలు ఏంటి అసలు? అంటే ఇండస్ట్రీ అంటే ఇంకోటి ఉందా, నేనే కదా మీరు ఇండస్ట్రీయా? ఓకే, ఎందుకు ఏం కాదు, ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నాకు తెలిసి మీరు నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు, అంటే నువ్వు నేను జీఎన్ టైంలో పెద్దగా మీ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఇంకా మనకి మన లేదు టైం లేదు, ఎట్లాగ పెద్ద హీరోలు మనకి డేట్స్ ఇవ్వరు అని చెప్పేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేకపోతే అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళ మీడియా లేకపోవడం వల్ల మాకు తెలియలేదా? నేను ఎప్పుడు ఇంతేనండి, హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా మారే టైప్ కాదు, మీకు అనిపిస్తుంది నేను మారుతాను? నేను మారని అనుకోలేదు. మీకు రామగోపాల్ బై బర్త్ వచ్చిన డిఫెక్ట్ ఇది కాబట్టి. సో దానివల్ల మీకేం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇండస్ట్రీలో? ఏమొస్తే బాగా అయితే సినిమాలు చేయమంటారు అంతే కదా. పెద్ద ఇప్పుడు మీతో వాళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారు అండి, పెద్ద హీరోలు అయితే ఎవరు లేరు, ప్రొడ్యూసర్లు కూడా చేయమంటారు అంతే కదా. ఓకే ఓకే, అది అవన్నీ కాదు అసలు. ఓకే, మీరు ఏ స్టేట్మెంట్లు అయినా ఏంటి, మీరు ఎంత క్రిమినల్ అయినా అవ్వండి, తీసిన సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోకపోతే చూడరు. ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చినప్పుడు ఆడియన్స్ సైకాలజీ వేరే ఉంటుంది. టికెట్ కొనుక్కుని లోపలికి వస్తారు, ఇది సినిమా అనేది ఒక అబద్ధం, పద నన్ను అరవంజ్ చేద్దాం అని చెప్పి కూర్చుంటాడు. వాడు తెలుసు నేను ఎరవటానికే కూర్చుంటున్నా అని లైట్ లాపంగానే పెద్ద బొమ్మ మీద అట్ట అవ్వడంగానే నవ్వుతా చూస్తాడు. అది దాంట్లో వీడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ హీరో ఎవరిని బిల్డ్ చేసుకున్నాడు, ఏం ఆలోచించరాదు. వచ్చేది 2.5 గంటలు నన్ను పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వు. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను, కాదు ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు, నవరసాలు ఉంది, నన్ను నవరసాల్లో నన్ను ఎమోషన్గా నన్ను ఇది చేయని చెప్పి కూర్చుంటాడు. వాళ్ళకి ఏం లెక్క ఉండవు. అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే అంటే లౌక్యం అంటే ఇండస్ట్రీ అంటేనే లౌక్యం కదా. ఇప్పుడు సపోజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ప్లాస్టిక్ నవ్వు పడేసి ఏదో ముందుకెళ్ళిపోవడం అదే జరుగుద్ది ఇండస్ట్రీలో. పెద్ద మీలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వర్కౌట్ కాదు నిజానికి, బట్ అది అలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే వద్దనుకుంటున్నారా ఇండస్ట్రీ ఏంటి అసలు? ఇండస్ట్రీని నేను వద్దనుకోవటం అట్లా ఉండదు. అంటే లౌక్యం అన్నది కంపల్సరీ కదా ఇక్కడ, అలా లౌక్యం లేకుండా మీరు ఇండస్ట్రీ నాదండి, మళ్ళీ ఇండస్ట్రీని మేనేజ్ చేయటువంటి ఇండస్ట్రీ నాదే కదా. మీకు రామ్ గోపాల్ వర్మ గారికి చాలా వరకు పోలికలు ఉన్నాయి, జనాలు కూడా అదే అనుకుంటారు, స్ట్రైట్ ఫార్వర్గా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు అతను చెప్పేసి. మీలో మీలో ఇద్దరికి కామన్గా లేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ రామ్ గోపాల్ వర్మ ఇంటెలిజెంట్, ఆయన మేధావి, నేను కాదు. ఇంకే ఉంది లేదు, ఇంకా చెప్పండి. చాలామంది రామ్ గోపాల్ వర్మ గారిని మీతో కంపేర్ చేస్తారు, మిమ్మల్ని ఆయనతో కంపేర్ చేస్తారా? చేయడం మీన్స్ సరే యాటిట్యూడ్ విషయంలో లేదండి, రాముది వేరే స్టైలు. నేనెంత నేను అవతలాలు ఏం ఫీల్ అవుతుంది స్టేట్మెంట్స్ కూడా అసలు మీరు అంటే కావాలని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారా, లేకపోతే మీరు ఏం మాట్లాడితే అది కాంట్రవర్సీ అయిపోద్దా, ఏంది అక్కడ జరిగేది ఏంటని? నేను అనుకున్న మాట్లాడతా, కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు, కరెక్ట్ చెప్పాడు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రెండే కథలు ఉన్నాయంటే చాలామంది కరెక్ట్ అన్నారు, చాలామంది డైరెక్టర్లు అందరూ ఒప్పుకుంటారు, చాలామంది డైరెక్టర్లు ఫోన్ చేసి మరీ చెప్పారు. అప్పటిదాకా ఎవడో చెప్పలా, నేను స్టేజ్ మీద చెప్పాను అంతే, చెప్పింది నిజమే. ఇప్పటికీ అదే అంట, తెలుగులో రెండే కథలు వస్తాయి. మీరు చెప్పండి, నేను స్టేట్మెంట్ ఇచ్చినాక వచ్చిన సినిమాలు కూడా అయ్యే కథలు ఉన్నాయి, 100% ఇప్పుడు రాబోయే కూడా అయ్యే ఉంటాయి. ఏ తండ్రికి కూడా జరిగింది ఇన్సిడెంట్, ఎవరు ఏ తండ్రి తట్టుకోలేని ఇన్సిడెంట్, మీ జీవితంలో మీ అబ్బాయి మృత్యువు, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్లో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా మీ ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? మారండి, ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా ఒక మనిషిగా, ఒక మనిషిగా మారతారా ఎవరైనా? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, మనిషి ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫీల్ వస్తుంది, యూ స్టార్ట్ రియాక్టింగ్ టు సర్టెన్ థింగ్స్. అంతకుముందు రియాక్ట్ కానాటికి కూడా మనం రియాక్ట్ అవుతుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా లాస్ కానీ కష్టం కానీ కలిగినప్పుడు అది మార్పు అంటే మార్పు రావాలి, అదే కాదు లైఫ్లో మనం పెరుగుతున్న కొద్దీ తిరిగి ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సక్సెస్, ఒక్కొక్క ఫెయిల్యూరు అన్నిటికీ మనం నేర్చుకుంటుంటాం.
లైఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ కదా, దాంట్లో ఏడుపు అనేది కూడా నేర్చుకున్నా. చాలామందికి అంటే మీడియాలో తెలియదు, అందరేదో తేజ గారి అబ్బాయి చనిపోయారని తెలుసు తప్పించి, ఇలానే చాలామందికి తెలియదు, ఇండస్ట్రీ పీపుల్కి తెలిసేమో, ప్రేక్షకుల కోసం అది అసలు ఎలా ఎలా జరిగింది ఏంటి అన్నది? అది డాక్టర్స్ మిస్టేక్ అండి. ఓకే, ఎలా వాళ్ళు ఏదో తప్పు చేశారు, తప్పు చేయటం వల్ల అలా అయిపోయింది. ఏది చిన్నప్పుడు బేబీ పుట్టిన తర్వాత బాబా బేబీ బాబు బాబు ఓకే పుట్టిన తర్వాత డాక్టర్ మిస్టేక్ చేశారు. ఓకే, ఆ డాక్టర్ మిస్టేక్ వల్ల అలా అయింది. చాలామంది చెప్పారు కేసు వేయండి హాస్పిటల్ మీద, మీరు అంత ఖర్చు పెట్టారు, అన్నేళ్ళు నాలుగేళ్ళు సినిమాలు చేయలే కదా అని అంటే, సరే కేసు వేస్తాను, డబ్బుల గురించి కాదు, మా అబ్బాయి వెనక్కి వస్తాడంటే వేస్తా, రానప్పుడు ఎందుకు. చాలా ఫైట్ చేశారని కూడా విన్నాను హాస్పిటల్తో. హాస్పిటల్తో చేయలా చేయలేదు అంటే కండిషన్ బెటర్ చేద్దామని ట్రై చేశాను. జర్మనీ తీసుకెళ్ళా, చాలా చైనా తీసుకెళ్ళా, తీసుకెళ్ళి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసి నేను ఆల్మోస్ట్ ఒక డాక్టర్ అయిపోయాను ఇప్పుడు. మీరు ఏ జబ్బు ఏది చెప్పినా నేను వెంటనే రెమెడీలు అవి చెప్పగలను. ఎంత అండి అబ్బాయి వయసు అప్పుడు? పోయినప్పుడు ఫోర్ ఇయర్స్. ఓకే ఓకే. మీరు అంటే అబ్బాయి ఆ కండిషన్లో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువగా మీ వైఫ్ చాలా కష్టపడ్డారు అసలు అసలు అంటే ఆల్రెడీ మీరు ఫ్లాప్స్లో ఉన్నారు, ఆయన మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ ఇవ్వాలని చెప్పేసి తనే మొత్తం చూసుకుంది, తనే బాధ్యత వహించింది అని నాకు ఇండస్ట్రీ పీపుల్ ద్వారా నేను సేకరించిన. అంటే ఫ్లాప్ అని కాదండి, అప్పుడు సినిమాలు తీయలే అసలు తీయలేదు అన్ని చాలా. అంటే మేము 4 ఇయర్స్ నిద్రపోవాల. ఓకే, 24 అవర్స్ ఇల్లుని హాస్పిటల్ లాగా మార్చేసాం. ఎప్పుడు 3 షిఫ్ట్లో ఇద్దరు నర్సులు ఉండేవారు. ఓకే, ఒక డ్రైవర్ ఉండేవాడు, 3 షిఫ్ట్లో 3 డ్రైవర్లు మారుతుండే. ఓకే, ఇల్లంతా రోజు క్లీనింగ్, జనరేటరు, ఆక్సిజన్ మెషిన్స్, క్లీనింగ్ మెషిన్స్, సక్షన్ మెషిన్స్ ఇవన్నీ ఉండే ఆల్మోస్ట్ హాస్పిటల్ అన్నమాట. ఓకే, ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ రావాలి లేదా ఎనీటైమ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే, పగలు నేను లేచి ఉంటే తను రాత్రి లేచి ఉండే, అలా ఉన్నాం. ఇంకేం పని చేయాలి అసలు. ఓకే, మీలో మీ మనసులో మీ వైఫ్కి ఏ స్థానం ఇస్తారు? సినిమా తర్వాత ఇస్తా, కానీ టాప్ స్థానం ఇస్తా. ఓకే, ఫస్ట్ స్థానం అయితే సినిమానే, సినిమా వర్క్, తర్వాత మా వైఫ్కి ఇస్తా, వైఫ్కి టాప్ ఇస్తా. అంటే మా బాబు అని కాదు, మా బాబుకి ఇంత చేసిందని కాదు, నాలాంటి ఉన్నందుకు పద్మశ్రీ వచ్చాస్ టార్చర్ కదా నాతో. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేంజ్డ్. తెలుగు అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కోసారి ప్లేట్ తలకిందులుగా ఉంటుంది, దాని మీద వేసేసుకుంటా పప్పు కూడా, వేసుకుని కలిపేటప్పుడు చూసి ఏం తిట్టేసా అప్పుడు తిప్పి మళ్ళీ ఇదంతా తీసి ఇట్టేసుకుని తింటా, అలా కూడా తింటుంటా. మీ పిల్లల పేర్లు ఏంటి? చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే భాష ఏంటి? ఐరవ్ తేజ, ఐలా తేజ, అవరవ్ తేజ, అమితవ్, అమితవ్ తేజ. అన్ని చంతన అబ్బాయి పేరు ఏంటి? ఆరవ్ అండి. ఆరవ్. ఓకే, ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు? తెలుగే. తెలుగేనా? సాంస్క్రిట్. అమితవ్. ఓకే, అమితవ్ అంటే అమితమైన వెలుగునిచ్చేవాడు, బుద్ధుడు అనమాట అమితవ్. ఓకే, ఐలా అంటే అమ్మవారి పేరు. ఓకే, ఆరవ్ అంటే అరబిందో, స్వామి అరవిందో ఆయన పేరు, మా వైఫ్ పెట్టింది. మీకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అన్న దాని మీద అసలు ఫుల్ యాంటీ అని విన్నాను, అసలు ఏంటి దాని మీద ఒపీనియన్? అంటే అంటే మన బేసిక్గా ఇండియన్ కల్చర్ ఒక 50-60 ఏళ్ళు వెనకబడింది, సో ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది, మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. కాస్ట్ ఫీలింగ్లు, ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఫ్యాన్స్, రిలీజన్ ఫీలింగ్లు, ఏరియా ఫీలింగు, జిల్లా ఫీలింగ్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు, ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. నేను మా ఇంటి పేరు, కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేలో ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకు అని ఎందుకండి అసలు ఇండియా నీకు వెనక్కలాగటానిక
అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్టం చూసారా, ఆడి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం మనం, యాపిల్ ఫోన్స్ వాడేస్తాం, శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు, ఎందుకు వాడుతున్నారు అంత ఫీలింగ్ ఉంటే. అన్నీ కావాలి మనం. నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నా, అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలు అన్ని మతాలు పనిచేస్తాయని నాకు వస్తుంది అమ్మత్త. అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి. నీ కష్టపడి పండించిన పంటే తిను, నీ కష్టపడి దగ్గరే పనిచేయి, అట్టా ఉండాలి. నీ వల్ల కాదు అది కానప్పుడు ఇంకెందుకు. ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకోవాలనుకుంటే మరీ ఫీల్ అయితే, ఉద్యోగాల్లో అన్నింటిలో చూపించుకుంటుంటే అట్టా అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అంటే. ఇప్పుడు ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మా కాస్ట్ గొప్ప కాస్ట్ అని ఎట్టా వస్తుంది అంటే, ఇప్పుడు రామ్ గోపాలవరం గారు ఉన్నారు, ఆయన మేధావి ఇంటెలిజెన్స్ నేను ఒప్పుకున్నాను. రామ్ గోపాల వర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరున్నాడల్లా గొప్పవాడంటే అది నేను ఒప్పుకున్నా. ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు, ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పవాడు, ఆయన సీఎం అయ్యాడు గ్రేట్. కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమందరం మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్ నువ్వు కాదు. సేమ్ ఇది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారు గ్రేట్ ఎస్ నేను ఒప్పుకుంటా, చిరంజీవి గారు చాలా గ్రేట్, కష్టపడి పైకి వచ్చాడు, సూపర్ డాన్సర్ సూపర్ ఎంటర్టైనర్, ఆయన గ్రేట్, ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా, ఆయనే గ్రేట్. ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు. ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను గ్రేట్, నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. ఇది వస్తుంది మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. నువ్వేంటి, నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరో అనక ఫ్యాన్ అవుతావు, ఒక కులాన్ని పట్టుకుని ఆడతావు, ఒక రాజకీయ నాయకుని పట్టుకుని ఆడతావు. అందరూ మీడియాకర్ సబ్స్టాండర్డ్ జీవులు అనమాట, మనుషులు కాదు వాళ్ళు. ఫీలింగ్ ఉండేవాళ్ళు. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిని మీరు అడగండి ఏం కాస్టో తెలియదు అడిగి. మీ అంటే మీ కుటుంబం ఎంత ఇప్పటి, మీరు చైల్డ్హుడ్లో సిస్టర్ అనాథాశ్రమంలో చేశారు? నాకు ఒక అక్క ఒక చెల్లి అండి. అక్క చెల్లి, అక్క మా ఊర్లో ఉంటుంది చెన్నై. నుంచి మీరు కాంటాక్ట్ ఉన్నారు అనాథాశ్రమంలో వేసినప్పటి నుంచి? వెళ్ళేవాడిని, వెళ్ళి చూసేవాడిని, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. అంటే మా ఫాదర్ పోయినాక మా ఫ్యామిలీని ముగ్గురిని ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు. మా అక్క మా అత్తయ్య గారి ఇంట్లో ఉండేది, నేను మా ఒక బాబాయ్ గారి ఇంట్లో, మా చెల్లి ఇంకో బాబాయ్ గారి ఇంట్లో. ఆయన దగ్గర డబ్బులు లేక మెయింటైన్ చేయలేకపోతే తీసుకెళ్ళి స్త్రీ సేవా మందిర్ అని ఒకటి ఉంది అక్కడ జాయిన్ చేశారు, అక్కడికి వెళ్ళి కలిసేవాడిని. మీరు లైఫ్లో ఎప్పుడన్నా విపరీతంగా ఏడ్చిన సందర్భం ఉందా? అప్పుడు నేను రోడ్ల మీద ఉండేటప్పుడు. ఎప్పుడు? చెన్నైలో. చెన్నైలో, చెన్నైలో ఉన్నప్పుడు గాంధీ అనే సినిమా రిలీజ్ అయింది, అది చూశాను, సెకండ్ షో అయిపోయింది. అలా నడుచుకుంటా వచ్చా మౌంట్ రోడ్ నుంచి, వచ్చి జెమినీ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒక గుర్రం బొమ్మ ఉంటుంది, దాని కింద పడుకుంది, తెల్లారుజా అవుతూ ఉంది, ఇంకా చలి, ఓపెన్ ఎయిర్, ఇంకా అక్కడ పడుకోలేక చలికి ఆ న్యూస్ పేపర్ తీసుకుని అలా నడుచుకుంటా పాండీ బజార్ దాకా వచ్చా. వచ్చి అక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ ఒక సైకిల్ రిక్షా ఆగుంది, రిక్షావాడు అక్కడ మెట్ల మీద పడుకుని ఉన్నాడు, చాలామంది పడుకుని ఉన్నారు. నేను రిక్షావాడిని అడిగా, అన్న నీ రిక్షాలో పడుకుంటానే, రిక్షాకి షేడ్ ఉంటుంది కదా, ఆ పడుకో అన్నాడు. ఆ షేడ్ లాగి దాంట్లో పడుకున్నాడు. ఇటు తిరిగాడు తిరిగా నాకు నిద్ర రాట్లా, ఎందుకు అని అంటే ఆడు కింద ఉండే సీటు ఆడు తీసుకెళ్ళి దిండు కింద వేసుకున్నాడు. ఇంకా పడుకోలేక వెళ్ళి అక్కడ ఇంకో మెట్టు మీద నేను పడుకున్నాను, పడుకుని చెయ్యిట్ట పెట్టుకుని పడుకుని న్యూస్ పేపర్ కప్పుకున్నాను. మంచి నిద్ర, నిద్రలో ఒక ఎన్టీఆర్ పాట, ఎన్టీఆర్ జయప్రద పాట జరుగుతూ ఉంది. అట్లా పడుకుని ఉంటే వెనకెవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది, పాటలో పట్టుకున్నారులే అనుకున్నాను. పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఎవడో నా మీద వెనక పడుకుని గట్టిగా పట్టుకుంటున్నాడు, అప్పుడే పడుకుంటున్నాడు. అప్పుడు తోశాను, పొదలు ఆగు ఆగు అంటున్నాడు, ఒక్క తోపు తోశాను, మెట్ల మీద దొల్లాడు, లేచి పరిగెత్తాడు, ఎమ్మడ పడ్డాడు. ఇంకెంత దూరం పరిగెత్తా నాకే తెలియదు, చాలా స్పీడ్గా చాలా దూరం పరిగెత్తి ఒక చోట ఆగి ఇంకా గట్టిగా ఏడ్చేసి, ఏంటిది ఏం జరుగుతుంది ఎందుకు ఇట్ట అయింది నా ఏం అర్థం కాదు అసలు. ఎంత అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? ఉంటుంది ఒక 13 14. నేను ఇన్సిడెంట్ బాగా గుర్తుంది అంటే ఎందుకు? ఇదే కదండి అన్ని గుర్తు. ఎందుకు అంత ఏడ్చారు అనడానికి ఏదో కనెక్షన్ ఉంటుంది కదా. అంతే అంటే
ఎందుకు అట్లా జరిగిందో ఏమీ తెలియల, నాకెవరు లేరు. వేరే వేరే ఇళ్లలో ఉండే, నాకెవరు లేరు, ఒక్కడనే. ఏంటిది వాడు నన్ను పట్టుకుని ఉంటే ఏమయ్యేది, ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాక ఒకటే ఏడుపు వచ్చేసింది. సెకండ్ టైం ఏడ్చింది మా బాబు పోయినా. మీరు అంటే ఇంత కటువుగా ఉంటారు కదా ఇండస్ట్రీ పరంగా, అంటే బయట జనాలకు ఎవరికి తెలియదు మీలో ఇంత ఇంత ఏమంటారు ఇంత ఎమోషనల్ పర్సన్ అన్నాడని చాలామందికి తెలియదు. అంటే మీరు ఎంత ఎమోషనల్, మిమ్మల్ని మీరు ఓకే సినిమా పక్కన పెట్టేద్దాం, కొంచెం ఎమోషనల్ మీలో ఉన్న ఎమోషనల్ పర్సన్ మీరు సరే మాకు చెప్పండి. అంటే ఎంత సెన్సిటివ్ మీరు, ఇదే కాదు నాలో ఇది కూడా ఉందని చెప్పడానికి. మీరు సెన్సిటివ్ అంటే నేను డబ్బులు లెక్క చేయను. ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే చేస్తా, సిన్సియర్ అనిపిస్తే చేస్తా. ఓకే, అంటే ఎలా చెప్పను అసలు నా గురించి నేను గ్రేట్ అని చెప్పుకోవాలి. గ్రేట్ అని చెప్పక్కర్లేదు, మీరు మీలో ఉన్న సెన్సిటివ్ పర్సన్ చెప్పండి. అందరు చాలామంది తేజ అంటే కఠినం అంతే, ఇది తప్పి చివరికి లోతుల్లోకి ఎవరికి తెలియదు. అంటే కఠినంగా ఉంటేనే కరెక్ట్ అండి, లేదంటే నేను జీవితంలో తిన్న ఎదురు దెబ్బల వల్ల మీరు అలా అట్లా కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా హార్డ్ అయిపోయింది, నేను డైరెక్టర్ అయినాక. ఓకే, అయిపోయినాక డైరెక్టర్ అయినాక జయం వాటి తర్వాత బాగా హార్డ్ అయిపోయా, హార్డ్గా ఇస్తున్నా బయటికి. ఓకే, ఎందుకు అని అంటే చాలామంది యాక్టర్లు అయిపోదాం అనుకుంటారు, వచ్చి మామూలుగా ఉండదు డే నైట్ టార్చర్ నాకు. సో ఈడు కొడతాడు, బాగా పబ్లిసిటీ చేయించా, కొడతాడు తిడతాడు, వీడు చాలా హెడ్ వెయిట్, ఓకే మంచోడు కాదు, నాకు అది వద్దు అసలు. ఇప్పుడు దాకా కలిసిన వాళ్ళు చాలు, నాకు కొత్త వాళ్ళని కలవాలని లేదు నాకు లైఫ్లో, కలిసిన వాళ్ళు చాలు. కొత్త వాళ్ళు వచ్చి నాకు రాత్రి పగలు నిద్ర లేనియకుండా మా గోడలు దూకొచ్చేసి, ఓ మాకైతే ఓ నువ్వు సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్కి అయితే ఇస్తావు, నాకు నచ్చినోడికి ఇస్తున్నా కదా. ఓ అంటే కొత్త వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎవరా ఆ ఊరిని అబద్ధాలు, ఇవన్నీ ఎందుకు నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇస్తారు సపోర్ట్ చేస్తావు అనుకుంటే నువ్వేమో మళ్ళీ ఫిల్మ్ ఫ్యామిలీస్ వాళ్ళకే ఇస్తున్నావు, నాకు నచ్చినోడికి ఇస్తా, నాకు కుదిరినోడికి ఇస్తా, నా ఇష్టం అది. సో నన్ను ఎక్కువ క్వశ్చనింగ్ చేయటం మొదలెట్టేటప్పటికి నాకు చిరాకు వచ్చి మారాలి, అట్లా చేస్తుంది వరల్డ్. ఉదయ్ కిరణ్ అంటే మీరు, ఆయన కూడా మీరు, ఆయన ఏంటి మీరు పెట్టిన మొక్క ఆయన. సో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళాను. అంటే అలాంటి నటుల గురించి, అంటే అలాంటి సెన్సిటివ్గా ఉన్న నటుల గురించి అలా చిన్న మీ సందేశం ఏంటి? అంటే అట్లా సూసైడ్ చేసుకోవటం సెన్సిటివ్ కాదండి నా లెక్కలో. ఓకే, వాళ్ళు నిజంగా సెన్సిటివ్ అయితే బాగా ఆలోచించాలి కదా. సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ పీపుల్ విల్ థింక్. ఆలోచన లేని వాళ్ళు మూర్ఖంగా ఉండేవాళ్ళే అలా చేస్తారు. అది ఇడియాటిక్. అసలు సూసైడ్ ఏం, సూసైడ్ చేశాడు చేసుకున్నాడు, ఏం సాధించాడు, ఏమైనా సాధించాడు, ఏమీ లే. చూసిన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కొంతమందిని తిట్టారు, కొంతమందిని పొగిడారు తప్ప వాడి వచ్చి ఒకటే సూసైడ్ చేసుకోవటం వల్ల ఏమీ సాధించలేదు, ఎవరు సాధించలేరు. అంటే ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఒక పీక్ చూసాక డౌన్ఫాల్ అవ్వడమే కదా, ఇంకా ఎంతకుమించి వేరే రీజన్ ఏమి ఉండదు కదా. దానివల్ల కాదండి, అంతను డౌన్ఫాల్ అలవాటైపోయి ఉండాలి కదా, అది కాదు ఇంకేదో జరిగింది. చాలామంది చిరంజీవి గారి వల్ల అయింది అది ఇది బ్లేమింగ్ చేశారు, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్. వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు పబ్లిక్, కానీ నేను ఉదయ్ నాకు తెలిసినోడుగా నాకు తెలిసింది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఆయన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని మీ నుంచి, చిత్రం సినిమా అప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ పెరగడానికి ఉదయ్ కిరణ్ని రీమాస్టర్ని మరీ దగ్గరుండి రూమ్లోకి పంపించేసి తలుపు పెట్టారు, వాళ్ళు పెట్టేవారు వాళ్ళ మధ్య ఇంటిమసీ పెరగడానికి అనేది అప్పట్లో ఒక రూమర్, అది నిజమేనా? లేదు కరెక్ట్ చెప్పండి. లేదు లేదు, నేను అబద్ధమైన చెప్తా అవునంటే అవునంటా కదా, ఇప్పుడు ఉదయ్ కిరణ్ కూడా లేడు కాదంట చేయలే అలాంటిది, నేను అంత చీప్ కాదు, నేనేం చేసినా రాయల్గా చేస్తా. ఓకే ఓకే. ఇది ఇంకొకటి, చిత్రం సినిమా తర్వాత మీకు ఉషా కిరణ్ మూవీస్లో మీ రమణ గారు, మీ ఫ్రెండ్ రమణ గారిని సినిమా ఇప్పించారు మీరు, శుభవేళ అనే సినిమా దానికి.
ఆ సినిమా చేసిన తర్వాత మీరు కెమెరామెన్ చేశారు, దానికి కెమెరామెన్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత దాని మీద ఎక్స్పోజింగ్ సాంగ్ ఉందని చెప్పేసి రామోజీరావు గారు వద్దన్నారు. వద్దని కట్ చేయించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ ఆ సినిమా ఆ సాంగ్ని యాడ్ చేయమని చెప్పేసి మీరు యాడ్ చేయించారని అప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఉపయోగించారని ఇది జరిగింది. అప్పట్లో న్యూస్ కూడా వచ్చినట్టు, ఐదు పేపర్లో కూడా వచ్చినట్టు గుర్తున్నాను. అది జరగలేదంటారా? ఆ టైం లే, ఛాన్స్ లేదా? నేను చాలాసార్లు కలిసా కదా తర్వాత కూడా. మరి అంత అంత గొప్ప సక్సెస్ ఇచ్చాక, అంత చిన్న బడ్జెట్లో అంత గొప్ప సక్సెస్ ఇచ్చడం అనేది మామూలు విషయం కాదు. ఇచ్చాక కూడా మళ్ళీ విశాఖకిరణంలో మీకు సినిమా ఎందుకు లేదు? నేనే కాదండి, దాంతో నువ్వే కావాలి తీసిన విజయభాస్కర్ గారు జైలు. వాళ్ళది ఓకే, వాళ్ళది వేరు, మీది వేరు. మీది అంటే మరీ చిన్న ఆనందం అని చేశాడు సినిమా ఇట్లా. అవన్నీ పెద్ద సినిమాలు అయిపోయాయి, మీతో కంపేర్ చేసుకుంటే పెద్ద సినిమాలు అవి. లేదండి చిన్నయ్యే, తర్వాత చాలా తీశారు. మరి 18 లక్షల మీరు పెట్టింది? 40 లక్షలు. 40 లక్షలు అన్నది చిన్న బడ్జెట్ అప్పుడు అంత తప్పించి మీ మధ్యలో ఏం జరగలేదు. సాంగ్ కట్ చేయడం అన్నది అసలు రూమర్ లేదు. సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది, కానీ దానికి నాకు సంబంధం లేదు అసలు. ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ విషయంలో ఎక్స్పోజింగ్ కాదు, ఏదో అయింది, నాకు అసలు కనెక్షన్ లేదు అసలు. అది నువ్వు డైరెక్టర్ ఒక అతను, ప్రొడ్యూసర్ వాళ్ళు, నేనేమండి బయట ఉండి వెళ్ళి చేయడానికి. మీకేంటి రమణ మీద అంత పాజిటివ్ ఇది అంటే అతను సినిమా ఇప్పించారు? అతనని కాదండి, ఎవరికైనా నా వీలైనంత వరకు హెల్ప్ చేస్తుంటాను. అలా ఎంతమందికి ఇప్పించారు డైరెక్షన్? చాలామంది. ఎందుకు చెప్పండి? పర్లేదు, ఇప్పించిన ఇప్పించినప్పుడు తెలుసుకుంటామా? వాళ్ళ గుర్తుంటే చాలా. వాళ్ళకి మీలో ఎక్కువ నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి సినిమాకి కూడా తెలుగు పేర్లే పెడుతున్నారు ఫస్ట్ నుంచి. ఇప్పటివరకు నాకు తెలిసి ఇంగ్లీష్ పేరు ఎక్కడ పెట్టలేదు మీరు కదా? పెట్టలేదు. అండ్ మీకు మీరు కొంతవరకు మీరు ఒక ఫాంట్ ఫాలో అయ్యారు ఫస్ట్ నుంచి, నువ్వు నేను చిత్రం అంతా ఒక ఫాంట్ మెయింటైన్ చేశారు. మధ్యలో అది బ్రేక్ అయిపోయింది, ఎందుకు రీజన్ ఏంటి? సెంటిమెంట్స్ మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మగానే అందరూ చుట్టుండే వాళ్ళు తినేస్తుంటే సరే కానివ్వండి అని మారుస్తుంటే అంతేనా? అంతే, ఈసారి అదే పెడతా నెక్స్ట్ సినిమాకి. వెరీ గుడ్. మీరు ఈ మధ్య చూసిన వరుస ఇంటర్వ్యూస్లలో మీరు రెగ్యులర్గా చెప్పే మాట ఒకే ఒక మాట ఏం చెప్తున్నారంటే, నేను చాలామందికి లైఫ్ ఇచ్చాను ఇండస్ట్రీలో. అసలు ఇండస్ట్రీలో అసలు నాకు సంబంధించిన వ్యక్తి లేకుండా అసలు సినిమాలు లేవు అని ఒక కంటిన్యూస్గా అవే నడుస్తున్నాయి ప్రతి ఇంటర్వ్యూలో. ఓకే, ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను, అందరూ వేసుకుంటున్నారు. లేదు లేదు, నేను చూశాను 3-4 ఇంటర్వ్యూస్ చూశాను. సరే, అది అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, స్టార్స్ ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్స్ చారిటీలు చేస్తున్నారు, దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు అనవసరంగా, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టడానికి ఏదో చేశారని అది కూడా ఇచ్చారు. దాని పబ్లిసిటీ నేను కూడా చాలా చేస్తాను నాకు, బట్ నేను పబ్లిసిటీ ఇక్కడ ఇచ్చుకోలేదు అని. అది ఇచ్చినప్పుడు ఆ పబ్లిసిటీ ఇచ్చి దీనికి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. లేదు, అలా చెప్తే అదే చెప్పారు కదా. మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏదో బిచ్చగానికి మనం వెళ్తే ఏదో దానం చేస్తాం, అటు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని నమస్తే పెట్టడం ఏం లేదు కదా అని కూడా మాట అన్నారు అన్నమాట. అలాంటప్పుడు మరి మీరు ఇంతమంది లైఫ్ ఇచ్చిన మాట మీరు ప్రతిసారి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలా, మొన్నోళ్ళు మండి చెప్పాను. ఎందుకు మండాల్సి వచ్చింది అది? అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు స్టార్లు అవుతారు, స్టార్లను చేస్తానికి మనం హెల్ప్ చేస్తాం, ఇవన్నీ ఓకే. ఫోన్ చేసినప్పుడు కనీసం ఫోన్ ఎత్తాలి కదా, అంత కూడా ఎత్తలేకపోతే మరి ఫోన్ అయినా చేయాలి కదా. దాంతో మండింది అసలు. నేను సినిమా చేయమని అడగలేదు, డబ్బులు అడగలేదు, దేనికనేది కాదు అసలు. ఫోన్ చేస్తే ఎత్తాలి కదా, అంత అంటే ఫోన్ కూడా ఎత్తలేనంత గొప్పవాళ్ళు అయిపోతే మండుద్ది కదా. అదే అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన అందరికీ వర్తిస్తుందా లేకపోతే ఒక వ్యక్తికి వరకేనా? చాలా వరకు అంతే, ఎక్కువ మంది అదవులు ఉంటారండి, కానీ వాళ్ళు మన దగ్గరికి అవకాశం కోసం వచ్చినప్పుడు మాత్రం సార్ లైఫ్లో మర్చిపోము, చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం అది ఇది అంటారు. సక్సెస్ రాగానే మా టాలెంట్ వాళ్ళు అయ్యాం, ఆడే ఉంది తేజ గారిది ఏముంది అనుకుంటారు. చాలామంది, కొంతమంది ఉంటారు బాగా సిన్సియర్ ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోని వాళ్ళు ఉంటారు. ఎవరు అలా మర్చిపో చెప్పండి? మీ మీ సినిమాలలో రీమా సేన్, సదా, కాజల్ ఇప్పుడు కూడా వస్తుంది, ఇద్దరు అమ్మాయిల పేర్లు చెప్తున్నారు, సుమన్ శెట్టి, నవదీప్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఓకే ఓకే, నిజంగా నిజాయితీగా చెప్పాలనుకుంటే చెప్పాలి, చెప్పగానే చెప్పలేదని కాదు. హీరోయిన్తో ఏదన్నా లవ్ అఫేర్ ఉందా మీకు ఇప్పటివరకు? ఏ హీరోయిన్తో కూడా
ఒక సినిమా మనిస్తే మీకు ఇప్పటివరకు ఏది లవ్ అఫేర్ లేదు, కొన్ని అఫేర్స్ ఉన్నాయి లవ్ లేదు? నన్నే కాదు నా చుట్టూ వాళ్ళని అడిగినా చెప్తారు ఉందా లేదా. ఓకే, సో నిజంగా తేజ ఒక ఏమంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ తప్పించి రాముడు మంచి వాళ్ళు టైప్ అన్నమాట. అంటే దొరకకూడా అయి ఉండొచ్చు కదా, ఈ అమ్మాయి దొరకక లేకపోతే పటాయించడం మనకి ఆ టెక్నిక్ చేతక అయి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ పిక్ చూసాక పటాయించే ఏమంటారు ఆ టాలెంట్ అవసరం లేదుగా, ఆ స్టేటస్ని బట్టి వస్తారు తప్పించి దానికి టాలెంట్ అవసరం లేదు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఉన్నా సరే పొద్దున్నే షార్ట్ కరెక్ట్గా చెబితే పీకాలంటే పీకేస్తా, ఏంటంటే రాత్రి అట్టు ఉన్నాడు పొద్దున్న పీకే అనుకుంటారు ఎందుకు వచ్చింది. కానీ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్ నాకు చాలా హెల్ప్ చేశారు నిన్ను. లేదు లేదు నేను హెల్ప్ చేయ మా మీద నేను ఎందుకు హెల్ప్ చేయను, మధ్యవర్తి తను చాలా చేశారు నిన్ను. ఆయనకి హెల్ప్ ఎవడు హెల్ప్ అక్కర్లా ఆయనకి, మీ కారు ఆయనకి ఇవ్వడము అలాంటివి ఏం జరగలేదు. ఏం చేయలేదా అంటే మామూలుగా అంటే అమ్మాయిల గురించి అని కాదు ఫ్రెండ్స్ అన్నాక ఏదో ఒక హెల్ప్ చేస్తుంటాం. ఈ దశరథ్ గారు, దశరథ్ గారికి మీ జర్నీ చిత్రం నుంచి స్టార్ట్ అయింది నాకు తెలిసి, ఆయన రచనా సహకారం చేశారా, రచనా సహకారం సార్. ఆయన తర్వాత మీకు ఆయన మీ ప్రొడక్షన్లో సినిమా కూడా ఇచ్చారు సంబరం సినిమా, అది ఫ్లాప్ అయినట్టుంది. తర్వాత మీ జర్నీ కట్ అయిపోయినట్టుంది, ఏంటి లేదు కలుస్తూనే ఉంటాం, కలుస్తూ మాట్లాడుతూనే ఉంటాం. కానీ స్క్రిప్ట్ సైడ్ మీకు ఏమైనా హెల్పింగ్ కావాలా అలాంటి అలా ఏం లేదు. నేను ఎవరిని హెల్ప్ అడగను, హెల్ప్ మీన్స్ దశరథ్ గారు నాకు తెలిసి పెద్ద పెద్ద సినిమాలకి తను చేస్తుంటారు, వినాయక్ గారి సినిమాలు చేస్తారు. మొన్న ఈ హోరా హోరీ కెమెరామెన్ కావాలని చెప్పి వచ్చాడు. ఓకే ఓకే, అలాంటి దశరథ్ గురించి మీరు మొన్న ఇంటర్వ్యూలో కొంచెం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు, ఏంటంటే ఇది లక్ష్మీపతి గారు ఒక పక్క కంపౌండ్లోకి వెళ్ళేసి చెడుగా చెప్పితే అలాంటి ఆర్టిస్ట్ని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు మన మీ సినిమాలో అని దశరథ్ గారు మీతో చెప్పారని మీరు చెప్పారు. నెగిటివ్గా కాదండి అది, నా శ్రేయోభిలాషిగా చెప్పా, మీ గురించి బ్యాడ్గా మాట్లాడాడు మీరు చెప్పారు. ఓకే అది చెప్పారు ఓకే, బట్ ఆడియన్స్కి ఎలా ప్రొజెక్ట్ అవుద్ది, ఓహో దశరథ్ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడు అనే ప్రొజెక్ట్ అవుద్దిగా. అలా అంటే అప్పుడు మీడియా అంతా రంగంగా ఎలా ఇక్కడ రాజకీయ సీఎం ఒక మాట చెప్తే దాన్ని వ్యక్తీకరించో ఇంకో విధంగానో చెప్తారు. నేనే మొన్న మహేష్ బాబు గురించి అన్నానని చెప్పి దాన్ని సగం వేసి సగం వేయకుండా వ్యక్తీకరించి చెప్తాను, మరి మిమ్మల్ని ఏమనాలి అట్లా ఏముండదు ఎవడు వర్షం ఆలకు. బేసిక్గా ఏంటంటే అండి దశరథ్ గురించి నేను చెప్పింది రాంగ్గా తీసుకున్నారు అందరూ, అంటే ఇప్పుడు రాంగే తీసుకుంటున్నారు సొసైటీ మొత్తం దశరథ్ గారు రాంగ్గా తీసుకోకపోతే చాలు. దశరథ్కి నేనేంటో తెలుసు, నాకు దశరథ్ ఏంటో తెలుసు. దశరథ్ వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ పర్సన్, హార్డ్ వర్కర్, నా శ్రేయోభిలాషి అందు కాబట్టి ప్రపంచం ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బేసిక్గా ఏంటి అని అంటే పక్కనాడు మీద తప్పు కనిపెడితే నేను గొప్పవాడిని అనే యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు, అది బాగా నడుస్తుంది. ట్విట్టరు ఫేస్బుక్లో నడిచే యాటిట్యూడే ఏంటంటే సినిమా చూడంగానే దాంట్లో తప్పులు కనిపెడితే ఈడు ఆ డైరెక్టర్ కంటే గ్రేటు, ఆ హీరో కంటే గ్రేటు. తేజ ఇంటర్వ్యూ వచ్చింది దీన్ని ఇతని మీద యాంటీ కామెంట్స్ రాస్తే తేజ కంటే ఇటు మీద అవి, ఒకటి తప్పిన దాని మీద నువ్వు కామెంట్లు కొట్టి గొప్పవాడు కాదు, నువ్వు ఫస్ట్ నువ్వు తీ సినిమా నుంచి. ఇప్పుడు అట్లా అయిపోయింది కాబట్టి ఒకడిని తప్పులు పడతాం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు, క్రియేషన్ మీద లేదు. క్రియేట్ చేయాలి కదా, బాహుబలి బాగాలేదు అది ఇది రకరకాల కామెంట్లు కొట్టచ్చు, నువ్వు తయారు నువ్వు తీ 200 కోట్లు నువ్వు తీ సినిమా అట్లా. మీ హీరోలందరూ ఫస్ట్ నుంచి చూసుకుంటే చిత్రం నుంచి ఉదయ్ కిరణ్ నితిన్ వీళ్ళ దగ్గర నుంచి అందరు ఇప్పుడు ప్రజెంట్ హోరా హోరీ సినిమా దగ్గరికి వరకు మీ హీరోలందరూ ఒకేలాగా ఉంటారు. మీన్స్ బాడీ లాంగ్వేజ్ అంటే ఒక బెరుకుతనం, ఒక అంటే ఒక మేనిజం ఉండదు, కాన్ఫిడెన్స్ కనబడదు మీ హీరోలలో, ఏంటి దానికంటే మీ సబ్జెక్ట్స్ అట్లా బట్టి మీరు అలా హీరోలను సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు అలాంటి దొరుకుతారా? నా టేస్ట్ అటువంటిదేమో మరి కరెక్ట్గా చెప్పండి ఏమో మరి. అంటే కథ రాయటం అంటే ఇప్పుడు ఒక విచిత్రంలో అతను అట్లా ఉండడు, అగ్రెసివ్గానే ఉంటాడు. ఓకే, ప్రదీప్ పిని శెట్టి ఇప్పుడు ఆదిప్ పిని శెట్టి తెలుసు, గోపిచంద్ మ్యాస్గానే ఉంటాడు, అతను మీరు విలన్ కదా చేసి విలన్ ఏమో మరి మీరు చెప్పింది కరెక్టేనేమో. ప్రతిదీ అంటే అంటే పోనీ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ మంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు 18 నుంచి 20 లోపు ఉండేవాళ్ళు ఉంటారు, ఆ టైంలో ప్రతి మగాడికి కొంచెం ఫెమినిటీ ఉంటుంది, ఓకే బాడీలో వచ్చే చేంజెస్ వల్ల కొంచెం ఆక్వర్డ్గా ఉంటారు. ఓకే ఓకే, దానివల్ల ఆ టై ఉంటుంది. కానీ పోనీ మీ సినిమాల వరకు ఆ కథ వరకు అలా
తింటారు ఏమో అని అనుకుంటే అలా కాదు, మళ్ళీ వాళ్ళ తర్వాత సినిమాలలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. దానికంటే డెవలప్ కాలేదమ్మ నాకు తెలియదు. అంటే అన్న మీరు సెలెక్ట్ చేసుకుని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారండి. అయి ఉండొచ్చు, నా టే అదే చెప్పే ఫస్ట్ నా టేస్ట్ అటువంటిదేమో మరి. ఓకే, ఇప్పటివరకు మీరు మీరు ఇంట్రడ్యూస్ చేసిన సక్సెస్ అని చూసారేమో తప్పించి నటనగా పెద్దగా ప్రూవ్ చేసుకోలేదని నా ఫీలింగ్. మరి అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు. కరెక్టే, హోరా హోరీకి తెలంగాణ టెక్నీషియన్స్నే తీసుకున్నారు అప్పట్లోనే, అది పెద్ద గొడవ కూడా అయింది. అది అదేంటి స్ట్రైక్ కూడా జరిగింది. ఏంటి అది తెలంగాణ టెక్నీషియన్లే తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి మీరు? బేసిక్గా నేనేంటంటే ఎవరన్నా కింద ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా, రైట్ రాంగ్ చూడండి. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలంగాణ స్టేట్, ఇక్కడ కొంతమంది యూనియన్స్ ఫామ్ అయ్యి మాకు వర్క్ కావాలన్నారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండే వాళ్ళకి ఇవ్వాలి కదా బ్రేక్, అందుకని ఇచ్చా. అంతే తప్ప రీజనల్ ఫీలింగ్లు కాస్ట్ ఫీలింగ్లు నాకు లేవు. వాళ్ళకి టాలెంట్ ఉంది, ఎవరు ఇవ్వట్లా, సరే మనం ఇద్దామని పాటిచ్చాను, చేశారు, వాళ్ళతోనే తీశాను. ఎక్కువ మంది స్టాఫ్ మాకు వాళ్ళే వచ్చి పనిచేశారు. అక్కడ తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అంటే ఇక్కడ అన్నారు, నువ్వు ఏంటి ఆలం పెట్టి చేస్తున్నావు, నువ్వు చేయకూడదు కదా అని అంటే, సరే అయితే నేను ఆ వైజాగ్ వెళ్ళి చేస్తానని ఇలా తీసుకొచ్చేసి, అంటే నన్ను ఊరికే కెలిపితే రివర్స్ అవుతాను. అక్కడ గొడవ అయింది, పోలీస్ కేసులేని సినిమా అయితే ఆపలా. ఇవన్నీ ఏంటంటే అండి, రాజకీయ నాయకులు వాళ్ళు చేసే ఫ్లేరప్ చేస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ కోసం. నిజమైన లీడర్ ఏం చేస్తాడు అంటే సాల్వ్ చేస్తాడు, పనిస్తాడు. రెచ్చగొట్టేవాడు లీడర్ కాదు, సాల్వ్ చేసేవాడు లీడర్. ఇది నిజం, ఇది దీన్ని చెప్పండి కరెక్ట్గా. అసలు బయట జనాలకు ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ఉంది, ఉంది, తొక్కేస్తారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు తొక్కేస్తారు, లేదంటే తెలంగాణ వాళ్ళు అలా అలా. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది కదా, నాకు తెలిసి ఇప్పుడు అలాంటి టాపిక్స్ పెద్దగా లేవు అని అనుకుంటున్నాను. నిజంగా అంటే మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా చూసిన వాళ్ళుగా అసలు ఎప్పుడూ లేవండి. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అంటే పని లేనోడు మొదలెడతాడు, ఇది నిరుద్యోగే స్టార్ట్ చేస్తాడు. పనులు బిజీగా ఉన్నాడు అనుకోండి, అతను ఎందుకు స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ ఎందుకు అంటాడు. ఇప్పుడు జయం తీసినప్పుడు నితిన్ నిజామాబాద్ కుర్రాటం, నేను ఇచ్చా బ్రేక్. నేను ఎక్కడోండి, ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, నేను తమిళనాడులో ఉన్న తెలుగుని. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్టర్ అయ్యా, పెట్టుకుని తీసా. మాకు ఆ ఫీలింగ్లు ఉండవు, టాలెంట్ ఉంటే పెట్టేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రూత్లెస్ అండి, శుక్రవారం బట్టి వెళ్తారు. ఎవడ హిట్ అయితే ఎవరితో డబ్బులు వస్తాయో ఆడితో తీస్తారు తప్ప ఈడి ఏరియా ఏ కాస్టు ఏమి చూడరు. అసలు ఏ ఫీలింగ్ లేదు ఇండస్ట్రీ వాళ్ళకి, ఒకటే సూపర్ హిట్ కొట్టాలి, డబ్బు దవ్వాలి. ఇప్పుడేంటి ఛాలెంజ్ సినిమాలో ఒక సీన్ ఉంది, ఏంటి రాఘోపాల్ రావు గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తాడు చిరంజీవి, వచ్చి అంతా మాట్లాడిన తర్వాత నీకు ఉద్యోగం ఇవ్వను అని చెప్పేసి రిజెక్ట్ చేస్తాడు చిరంజీవి. తర్వాత చిరంజీవి అంటాడు, సరే నేను టిట్ ఫర్ టాట్కి ఇంత గంట సేపు మాట్లాడాను, నీ టైం నేను వేస్ట్ చేశానని చెప్పేసి అదొక డైలాగ్ ఉంది, చాలా బెటర్ సూపర్ సీన్ అది. అలాంటి సీను మరి నీ జీవితంలో ఛాలెంజ్ చూడలేదు? నేను చెప్పాను కదా, చూడలేదా మీరు ఛాలెంజ్? ఓకే, తను ఏంటంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, తెలుగు సినిమాలు తక్కువ చూసి. ఓకే ఓకే, అంటే ఏంటంటే ఒక ఒక బిజినెస్ మ్యాన్ మామూలుగా నాలాంటి మీ దగ్గరకు వచ్చాడు అండి, మీ దగ్గరకు వచ్చాడు నేను నావల్ చదివా డబ్బు టు ద పవర్ ఆఫ్ దట్ ఎండమూరి గారు డబ్బు టైం వేస్ట్ చేశాడు అనేసరికి చిరంజీవి కూడా రియాక్ట్ అయిపోయి మీ టైం గంట వేస్ట్ చేశానని చెప్పేసి లెక్కలు చూపిస్తాడు అనమాట. అది సీన్ యాక్చువల్గా. అలాంటిది మీరు మోహన్ బాబు గారితో చేశారని నేను విన్నాను. వదిలే పర్లేదు చెప్పండి. అమ్మో ఎందుకు ఆయనతో ఎందుకు మనం చెప్పండి చెప్పండి, ఇప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. దామోదర్ ప్రసాద్ గారు ఈ హోరావరి ప్రొడ్యూసర్, ఆయన చాలా టఫ్ గా అని అంటుంటారు మన మామూలుగా. మరి మీరు అంతకంటే టఫ్, మీరు మరి మీ ఇద్దరికి ఎట్లా కుదిరింది అసలు, అంటే బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ మీ మధ్యలో ఏమన్నా హోరావరి అయిందా? ఏం అవ్వలేదు, ఆయన అన్ని లాజికల్ డౌట్స్ అడిగేవారు. ఓకే, ఆయన టఫే, టఫ్ అంటే లాజికల్ డౌట్స్ అడుగుతారు. ఓకే, ఆయన అడిగినన్ని సాల్వ్ చేసే చేశాను. మొత్తం సినిమా చూసి రెండుసార్లు చూడమని, మీకు డౌట్లు ఉంటే అడగండి, మళ్ళీ ఏమైనా ఉంటే కరెక్షన్ ఉంటే చేద్దాం అని చెప్పే చేశాను. ఓకే, ఎక్కడ మీకు ఇది జరగలేదు? ఓకే, నేను ఓపెన్. అవతలాలు ఇంటెలిజెంట్ అంటే మనం ఓపెన్ ఉండాలి. ఓకే ఓకే, హోరావరిలో ఒక రెండు సీన్స్ ఉంటాయి సార్, ఒకటి మీరు ఒకటి ఏది బ్లూటూత్ సీన్ ఒకటి పెట్టారు, ఏది హీరో హీరోయిన్స్ అప్పుడు అప్పుడే ఫస్ట్ విలన్కి తెలుస్తుంది ఏంటి, ఓకే హీరో కూడా హీరోయిన్ని లవ్ చేస్తున్నాడని చెప్పేసి అప్పుడే తెలుస్తుంది విలన్కి.
అప్పుడు ఏంటంటే అంతకుముందు విలని హీరో ఏమడుగుతాడంటే నిన్ను ఫ్లెక్సీలో బిజినెస్ చేస్తాను అంటే అతను అప్పుడు అంతకుముందు ఒప్పుకోడు, ఇప్పుడు అయిపోయింది కదండి వదిలేదు కదా ఇద్దాం. మీరు ఒక అనలైజ్ చేస్తారని అంతే ఒక క్వశ్చన్ ఓవరాల్ గురించి అంతే. అయితే వాళ్ళు ఫ్లెక్సీ బిజినెస్ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, మీ ఇద్దరు ఫ్లెక్సీ, నాది ఉన్న అమ్మాయిది ఫ్లెక్సీ ఇప్పుడు చేయరా అని చెప్పేసి ఏదో ఆఫర్ చేస్తాడు, బ్లూటూత్ అని చెప్పి ఇద్దరు ఫోటోలు తీస్తాడు, దాన్ని చేయరా అని చెప్పేసి ఇద్దరు ఫోన్ పెట్టేసి పంపుతాడు అయిపోతుంది. మామూలుగా ఏంటంటే అది అక్కడితో అయిపోతుంది కదా, ఫోటోలు రెండు ఫోటోలు తీసేసి సరేలా బ్లూటూత్లో వేసేసుకో అని చెప్పాడు వెళ్ళిపోవడం అయిపోతుంది. దాని అంత ల్యాగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ ఫోన్ తీసేసి మళ్ళీ పంపించేసి మళ్ళీ దీన్ని తీసేసి అంత మీరు క్రిస్ప్గా తీసే డైరెక్టర్ కదా, మీరు కూడా అలాంటి ఇంకోటి ఉంటుంది, ఏదో ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి హీరోయిన్ వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తాడు, ఎవరు హీరోయిన్ బ్రదర్ తీసుకెళ్ళి ఎదురెదురుగా ఉండమని చెప్తారు, ఓ నువ్వు పక్కన ఉంటే సైకిల్ చేసుకుంటారని చెప్పేసి ఆ పక్కన వెళ్ళు అంటారు, ఎందుకు పంపించానో తెలుసా ఇప్పుడు సైకిల్ చేసుకుంటారని చెప్పేసి అలాంటి అంటే ప్రతిదీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే రెగ్యులర్ సీరియల్స్లో ఇస్తారు అలాంటి ఎక్స్టెన్షన్ ఇచ్చారు రెండు మూడు సీన్స్లలో. అంటే ఏంటి మేబీ అవుట్డేట్ అయిపోయినావు నేను, లేదు మీరు ప్రతిదీ అడ్డంగా మాట్లాడద్దు మిస్టేక్. ఓకే ఓకే సార్, అది అంటే మీ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉందా అన్న కుతూహలంతో అడిగాను అంతే. మీ డౌట్ కరెక్టే, డౌటే చేయకుండా ఉండాల్సింది. నిజం సినిమాలో మురళీ మోహన్ గారి గొడవ, ఆయనను అంటే సగం కొంత పార్ట్ తీసారా మొత్తం తీసాక, నా కొంత పార్ట్ తీసాక తన్ని క్లైమాక్స్ తీయలేదండి, 90% తీశాను. తీసాక అంటే ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 70% తీశారు ఆయనతో షూట్ చేశారు. అంత షూట్ చేశాక ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అలా ఎలా తీసేశారు అంటే మీకు, అంటే పోనీ మురళీ మోహన్ గారు ఏమైనా కొత్త నటుడు అంటే కాదు, అంతమంది మనకు పుట్టినప్పటి నుంచి ఆయన నటన ఏంటో మనం చూస్తున్నాం, ఇంత 70% తీసి అప్పటి నుంచి చూసి మళ్ళీ మీరు 70% సినిమా తీసి అప్పుడు కానీ మీరు రియలైజ్ కాలేదా ఆయన నటన ఏంటన్నది, ఎందుకు తీయాల్సి వచ్చింది మళ్ళీ? ఎడిట్ చేసి చూసుకున్నాక ఆయన బాడీ టైమింగ్, ఆయన డైలాగ్ టైమింగ్, సినిమా టైమింగ్కి తేడా ఒకటింది. ఓకే, అంటే బిఫోర్ దట్ సీన్స్ చూసుకోలేదు మీరు? ఎడిట్ చేసుకున్నాక చూసాం. ఓకే, చూసినాక ఇది కరెక్ట్ కాదు, ఇంకా మిస్కాస్ట్ చేసాం, ఇది కాకుండా ఇంకెవరన్నా ఉంటే బెటరు, శ్రీహర్ గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుని శ్రీహర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన కాదని వాళ్ళ కో బ్రదర్ ఇన్లా ఉన్నాడు ప్రకాష్ రాజ్, ఆయన చెప్పాడు, సో ఆయన పెట్టాం అనమాట. దానికి మురళీ మోహన్ గారు ఫీల్ అయ్యారు. గుడి కట్టమని కేసేశారు అనమాట. ఓకే, కేసు అప్పుడు పెద్దలందరూ కూర్చుని తీర్పిచ్చారు. ఓకే, 50 lakhs 50 lakhs అడిగారు ఆయన. ఓకే, నన్ను తీసేశారు కాబట్టి నన్నే పెట్టుకోవాలి, ఆయన డిమాండ్ ఏంటంటే నన్నే పెట్టాలి నాతోనే తీయాలి, కాదుకూడదు అంటే 50 lakhs కాంపెన్సేషన్ కావాలి నాకు వద్దు ఫిల్మ్ నగర్ దేవస్థానానికి ఇచ్చేయండి అని పెట్టారు. ఓకే, నేనేంటి అని అంటే యాజ్ ఎ క్రియేటర్ నాకున్న హక్కు ఏంటి, నేను మిమ్మల్ని పెట్టి సినిమా తీసా, మొత్తం చూసుకున్నా, మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేసా, తర్వాత నేను ఇంకోటి పెట్టి తీసుకుంటా, అది నచ్చల మళ్ళీ తీసి పెట్టుకుంటా, నాకు దొరద ఎక్కువ, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకేంటి ప్రాబ్లం అంటే ఇది కాకుండా పర్సనల్గా తీసుకున్నారు, పర్సనల్గా తీసేటప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ ఫీల్ అవుతారు. నేనేంటి అంటే పర్సనల్గా కాదు సినిమా ఇంపార్టెంట్, సినిమాకి ఏది ప్లస్ అవుతుంది ఏది కాదు కాబట్టి ఫైనల్గా నేను గుడికి ఆల్రెడీ 3 lakhs ఇస్తానని చెప్పున్నా, ఈయనకి 2 lakhs రెమ్యునరేషన్ అనుకున్నా, 5 గుడికి ఇచ్చేయమన్నారు, గుడికి ఇచ్చేసాను. అప్పుడు అప్పుడు కూడా ఏదో తేడా జరిగిందని విన్నాను, మీ పేరు తీసేసి మళ్ళీ సమ్ హీరో రామ్ చరణ్ తేజ పేరు పెట్టారని గుడిలో మార్చుకున్నారు పేరు. ఏంటి అదేంటి మళ్ళీ కాంట్రవర్సీ? నేను కాంట్రాక్ట్ చేయలేదు, ఇంకా నా పేరు తీశారు గుడిలోంచి, గుడి మేనేజ్మెంట్ అంతా కలిసి డబ్బులు నా దగ్గరే తీసుకున్నారు, నాది నా పేరు తీసేసి ఇంకేదో ఇంకెవరిదో పెట్టుకున్నారు. అక్కడ మీరేం రియాక్ట్ కాలేదా మరి? ఇంకా అవలా, ఇప్పుడు అవుతా కొద్దిసేపట్లో, కొన్ని రోజుల్లో పోనీలేని వదిలేసాను. ఎవరా హీరో? హీరో అది తప్పేం కాదండి, మామూలుగా ఇండస్ట్రీలో ఏంటంటే నాకు మీ డేట్లు కావాలనుకోండి, నేను మిమ్మల్ని ప్రైజ్ చేయడం కోసం వేరే వాళ్ళని హర్ట్ చేసేస్తుంటాం, ఆ మేనేజ్మెంట్లో జరిగింది. హీరోది ఏం తప్పు లేదు, ఓకే, మిగతా వాళ్ళది మామూలుగా భజన్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళది తప్ప. అక్కడ వేసిన హీరో పేరు ఎవరిది అని మీ పేరు తీసేసి? హీరోది తప్పు కానప్పుడు మనం ఆయన పేరు ఎందుకు చెప్పటం? శివ సినిమాలో ఆ పోస్టర్ డిజైనింగ్ అన్నది మీ థాటే అని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను, మీ థాటే అని ఆ సైకిల్ చైన్ సీన్ కూడా మీదే
నేనే చెప్పానా? ఇది ఇంకెవరైనా చెప్పారు? మీరే చెప్పారు. చెప్పలేదా మీరు? నేను చెప్పలా. అంటే ఇంట్రో ఏదో నేను టెక్స్ట్ చదివింటాను బహుశా. ఓకే, మీరే అది మీ థాటే అని కాదంటారా? అంటే నా థాట్ అని చెప్పడం కాకుండా అండి, అందరూ కలిసి టీమ్గా పనిచేసాం. ఓకే, పనిచేసినప్పుడు మనం ఒక రెండు మూడు థాట్లు ఇచ్చినప్పుడు మన థాట్ ఓకే అయింది అనుకోండి, నాదే 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 అని చెప్పుకోవటం కరెక్ట్ కాదు కదా. రామ్ గోపాల్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద టీమ్. ఇంకా ఇంకా దాంట్లో దాగిన తేజ, మాకు తెలియని తేజ ఏమన్నా ఉన్నారా? అంటే ఇంకా క్రియేట్ ఆ దానికి సంబంధించి, శివాకి సంబంధించి. అంటే పోస్టర్స్ డిజైన్ ఫస్ట్ లోగో రెడీ తయారు చేసాం. మామూలుగా ఏంటి అని అంటే అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో అన్ని సినిమాల పోస్టర్స్లో లోగో ఎల్లో కలర్లో ఉండేది. అప్పుడు లాజిక్ ఏంటంటే అండి, దూరం నుంచి చూసినా ఎల్లో కలర్ బ్రైట్కి కనిపిస్తుంది, కలర్ ఉన్నట్టు ఉంటుంది బ్రైట్ కనిపిస్తుంది అని ఎల్లో వేసేవారు. ఫస్ట్ టైం మా సినిమా లోగోని రెడ్లో వేసాం, రెడ్కి ఒప్పుకోలే. అప్పుడు నాగార్జున ఫేస్ పెట్టి లోపల దాని మీద ఎల్లో స్ట్రోక్స్ ఇచ్చి శివ దాంట్లో పెట్టి రెడీ చేశాం. అది ఫస్ట్ చూపించింది లోగో, అది నచ్చింది అందరికీ. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ ఫేస్ చేయి పట్టుకుని గొలుచిట్లా పట్టుకుని చేయాలి అర్థం ఉంటుంది. ఇంకెవరు ఫేస్ వేయకుండా దాంట్లో హీరో ఫేస్ వేసాం. బయట హీరో ఫేస్ వేస్తే మళ్ళీ రెగ్యులర్ అవుతుందని వేసాం. ఆ పోస్టర్ బాగా వర్కౌట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అని వేసాం అనమాట. తర్వాత ఎట్లా అయిపోయిందంటే 100th డేగా లోగో ఇలా ఓన్లీ చైన్ వేసి చెయ్యి పిడికిలేసి 100 డేస్ అనేసి 100 డేస్లో నాగార్జున గారు ఫేస్ వేసాం. దాని గురించి కూడా అప్పుడు కామెంట్లు వచ్చినాయి, హింస ఇంత ఎక్కువైపోయింది, గొలిచేసేస్తే పేరు జనం గుర్తుపట్టేస్తున్నారు అని. కరెక్ట్, అట్లా చేసాం. మీకు గోపాల్ రెడ్డి గారికి టర్మ్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి. అంటే నాకు నేను ఏది విన్నాను అప్పుడు, మీ థాట్స్ అని షూటింగ్ నడుస్తుండగానే మీరు మీ థాట్స్ చెప్పేవాళ్ళని. కోపం వస్తుంది కదా సీనియర్, కోపం వచ్చింది. అగ్గిపుల్ల సీన్ ఒకటి మీరే చెప్పారని. అంటే అగ్గిపుల్ల సీన్ చెప్పింది కాదు, లైటింగ్. ఎలా ఎలా చెప్పండి ఒకసారి. అంటే మామూలుగా ఏంటంటే నేను రామ్ గోపాలరావు గారు రేపు పొద్దున్న షూటింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం లొకేషన్, వెళ్ళి ఇద్దరం చేసి చూసుకుని ఇలా ఇలా తీయాలి ఇలా ఇలా అనుకుని వచ్చేసేవాళ్ళం. పొద్దున్నే అలా జరుగుతుండేది. ఏమన్నా రాత్రి అనుకుంది కాకుండా మారినా, ఒకవేళ రాము మర్చిపోయినా ఇంకెవరన్నా మార్చినా వెళ్ళి గుర్తు చేస్తుండేవాడిని. రాత్రి మనం ఇట్ అనుకున్నాం కదా, ఇటు వస్తుంది ఇది ఇది అని. సో సీనియర్స్ ఉంటారు కదా, అలా భవానీ ఇంట్రడక్షన్ సీన్ అంది, దానికి అగ్గిపొల్ల వెలిగించి సిగరెట్ అంటించుకుంటాడు. అంటించుకున్నప్పుడు ఆ అగ్గిపొల్ల వెలుగులో ఫేస్ కనపడాలి, ఇది సీన్. ఇది గాడ్ ఫాదర్లో ఉంటుంది. గాడ్ ఫాదర్లో ఏంటంటే పైనుంచి లైట్ చేస్తారు, ఈ ఐబ్రో షాడో కంటి మీద పడి కళ్ళు కనపడం, లైట్ ఉండదు కంటి మీద. దానివల్ల ఏమవుతుందని అంటే గాడ్ ఫాదర్ ఏమనుకుంటున్నాడో బయట వాళ్ళకి తెలియదు. అలా ఉండాలని చెప్పి పైనుంచి లైట్ ఏమందాం అని రాత్రి నేను రాము డిస్కస్ చేసుకుని పైనుంచి లైట్ ఏమనాలి, ఇతను అగ్గిపొల్ల అంటించుకుంటాడు ఇది అనుకున్నాం. పొద్దున్న వెళ్ళేటప్పటికి గోపాలరెడ్డి గారు రెగ్యులర్ స్టైల్లో లైటింగ్ చేశారు. రాముని పక్కకు పిలిచి ఇట్లా మనం రాత్రి ఇట్ అనుకున్నాం కదా, పైనుంచి ఏమన్నా ఇది తీసేసేయాలి లైట్లు అని చెప్పి రాము వెళ్ళి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే చెప్తున్నాడు లేదా అని చూస్తున్నాను నేను. రాము చెప్తా ఉండగానే ఆయన తక్కువ నా వైపు తిరిగాడు, తిరగగానే నేను ఇటు తొలగా తెచ్చుకున్నాను. ఇట్రా పిచ్చి పిచ్చి అసలు వస్తా పగిలిపోతాను, సీనియర్ కదా. అంటే ఆయన అనుకున్న దాన్ని మేము జరగకూడదన్నట్టే అనిపిస్తుంది. తర్వాత మరి ఏంటి దాని తర్వాత థాట్కి మార్చారు, అదే ఉంటుంది మీకు సినిమాలో. తర్వాత క్షణం ఆయన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కూడా అసిస్టెంట్గా చేశారు. నేను మంచి కెమెరామెన్ కదా, చాలా సూపర్ హిట్లు తీశారు. మిమ్మల్ని షూటింగ్ అయిపోయినాక నడుస్తుండగా వర్మగారు మిమ్మల్ని ఒక మీటింగ్ పెట్టేసి అందరి ముందు మిమ్మల్ని నా తర్వాత అలాంటిది ఏదో జరిగింది మేమంటే మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఈ సక్సెస్కి రీజన్ అంటే నేను ఎక్కువ మందిని తేజ పార్ట్ ఉంది అని అందరి ముందు అనౌన్స్ చేశారని విన్నాను. అది ఏదో చేశారు చెప్పండి చెప్పండి పర్లేదు, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. అది అందరికి తెలిసిందే కదా, మరీ మీటింగ్ పెట్టి చెప్పారు కదా, అది 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 పర్సనల్ ఏం కాదుగా. ఎందుకు చెప్పండి, చెప్పడానికి రీజన్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పర్లేదు పర్లేదు చెప్పండి. మీ ఇప్పుడు మీ మీద ఇండస్ట్రీ ఫీల్ కానీ వ్యక్తులు ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడా ఎవరు లేరు కానీ, అంటే ఇప్పుడు నా చేష్టలకి నేను ఫీల్ అయ్యి నేను అని నన్ను అంతే ఓకే, కానీ నేను ఇంకోళ్ళు అంటాం ఎందుక.
అది ఇన్సిడెంట్ చెప్పండి. అది ఇంకోటి మన సీనియర్లను ఎప్పుడు అనకూడదు. సీనియర్ మీరు ఏమనట్లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారిది తెలిసిపోయింది. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటినీ అన్నా కానీ ఎప్పుడు నాకంటే సీనియర్ డైరెక్టర్లు ఉంటారు. అవును, విశ్వనాథ్ గారు కానీ, దాసరి గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు తీసిన సినిమాలు కానీ వాళ్ళు కానీ నేను ఎప్పుడు కామెంట్లు కొట్టాను. అసలు అన్నాం ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి నేను నేర్చుకున్నాను. ఇప్పుడుండే వాళ్ళని అనే హక్కు నాకుంది. నాకంటే సీనియర్లు అనే హక్కు నాకు లేదు అసలు. అలాగే ఇప్పుడు శివ జరిగినప్పుడు ఏమేమైందంటే అప్పటికి అందరూ సీనియర్లు, వాళ్ళ గురించి అనకూడదు అసలు. నేను అసలు ఎలిజిబిలిటీ లేదు. వర్మ గారు మీకు ఇచ్చిన కితాబ్ గురించి చెప్పమంటున్నారు. రామ్మా ఆయన విమర్శించమని నేను చెప్పట్లేదు. రామ్వర్మ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి. శివ పెద్ద హిట్ అయింది, హిట్ అవ్వడానికి అందరూ కారణం నేను అనుకుంటున్నారు కదా. నా తర్వాత ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉందంటే తేజాకు ఉంది అని చెప్పాడు. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో వాల్యూ పెరిగినట్టు పెరిగింది. అదే అది నేను కావాలంటే అప్పటి నుంచి ఇంకా మీ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. పెరిగింది. మొన్న ఈ మధ్య ఈ రివ్యూలో రాసే వాళ్ళ మీద, ఈ రేటింగ్స్ ఇచ్చే వాళ్ళ మీద మీరు ఒక కామెంట్ చేశారు. రేటింగ్స్ అంటే 1, 2, 3 అని ఇస్తుంటారు కదా, మీరే సినిమాలు తీయచ్చు కదా అంత రాసే బదులు ఒక స్టేట్ అన్నారు. అది అంటే ఇప్పుడు అంటే వాళ్ళంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరంటే ఎవరు ఇచ్చారండి డ్యూటీ? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు సూపర్ టాపిక్ స్టార్ట్ చేశారు, అసలు అడగండి ఇప్పుడు అడగండి. అదే ఇప్పుడు అంటే వాళ్ళ వెబ్సైట్లు కావచ్చు, లేదంటే పత్రికల కోసం రాయడము ఏదో వాళ్ళ అంటే ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఇన్ఫర్మేషన్. రోడ్ మీద యాక్సిడెంట్ అయింది వేస్తున్నారు, లేదు ఇంకోటి అయింది సినిమా రిలీజ్ అయింది రాస్తున్నారు, రాయిపోయింది. దాని గురించి మీరు అలా రాసే వాళ్ళని వాళ్ళు ఏమంటున్నారు, వండిన కూర బాగలేదు అని అంటున్నారు. అంతే తప్పించిన మీరే కూర వండండి అని మీరంటే అది ఎంతవరకు ఇది అంటే ఇప్పుడు కూర వండేశాం, మీరు తిన్నారు, తినేటప్పుడు తింటా ఈ ఉప్పు ఇక్కడ ఇంత కాదు వేయాల్సింది, ఎంత ఉప్పు వేయాలి, పులుపు ఇట్లా కాదు ఇలా వేయాలి, సెకండ్ హాఫ్లో కారం వేయలేదు అని అంత చెప్పినాడు, నువ్వే తీయచ్చు కదా. నేను కూర తింటా బాగుంది బాగాలే చెప్తా అంతే, నాకు నచ్చింది నచ్చలేదు చెప్తా, నువ్వు పెట్టావు నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇళయరాజా గారు ఒకసారి ఇళయరాజా గారితో మ్యూజిక్ సెట్టింగ్లో కూర్చున్నాం, ట్యూన్ ఇచ్చాడు ఆయన, అలా చూసా బాగుందా బాగాలేదా అన్నాడు. అట్లా ఏంటి అన్న, బాగుంది బాగాలేదు అని చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు సార్ సంగీతం గురించి, నాకు నచ్చిందో లేదో నేను చెప్పగలను. నువ్వు నాకు చాలా నచ్చేవయ్యా అసలు, ఇప్పటిదాకా ప్రతిరోజు బాగుంది బాగాలేదు చెప్తున్నట్టు. సంగీతం బాగుంది బాగాలేదు చెప్పేంత ఎలిజిబిలిటీ నాకు లేదు, నచ్చింది నచ్చలేదు నేను చెప్పగలను. ఈవెన్ సేమ్ వే అన్న వాళ్ళు వండారు, దాంట్లో పులుపు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలి అంత అని చెప్తే వండేవాడు ఏమంటాడు, నువ్వే వండుకో అంటాడు. మీరు అలా చేస్తున్నారు క్రిటిసిజం, అలా కాదు. దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, రాంగ్ ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎనలైజింగ్ ఉందా, నాలెడ్జ్ లేదు. ఫిల్మ్ అప్రిసియేషన్ అని ఒక నాలెడ్జ్ ఉంటుంది, యాక్టింగ్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది, సీనిక్ అప్రిసియేషన్ అని ఉంటుంది, స్క్రీన్ ప్లే అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది, ఫోటోగ్రఫీ అప్రిసియేషన్ అని ఉంటుంది, కాస్ట్యూమ్స్ అప్రిసియేషన్ అని ఉంటుంది, ఆర్ట్ డైరెక్షన్ అప్రిసియేషన్ అని ఉంటుంది, సెట్టింగ్స్ అప్రిసియేషన్ అని ఉంటుంది, ప్రజెంటేషన్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక్కడైనా నేను చెప్పిన ఈ అన్ని అప్రిసియేషన్లో ఇంత డీటెయిల్గా ఒక్కడైనా రివ్యూ రాస్తున్నాడా చెప్పండి మీరు. ఎంతసేపు పులుపు లేదు, ఇది లేదు, సెకండ్ హాఫ్లో బ్రహ్మానందంగా లేడు, ఇది లేదు, అది లేదు, ఇది తప్ప ఏది గొప్ప ఏది రాంగ్ చెప్పగలరా? అంత నాలెడ్జ్ ఉందా? లేదు. అంటే సపోజ్ అప్పుడు వాళ్ళే అన్నారు మిమ్మల్ని, సపోజ్ ఒక సినిమా తీశారు ఏదో నిజమన్ కదా, ఏదో సినిమా తీశారు నీతి ఇచ్చే నీతి, సపోజ్ ఒక గవర్నమెంట్ ఇలా ఉండకూడదని ఒక సినిమా తీశారు మీరు, మీరు సినిమా అలా సినిమా తీసే వాళ్ళు మీరే పాలిటిక్స్కి వచ్చి మీరే సీఎం అవ్వచ్చు కదా నేనంటే. అంటే నాకు అర్థం కాదు. నిజం అనే సినిమా తీశారండి మీరు, సో ఇలా ఉండాలి, అవినీతి ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని గవర్నమెంట్. అవినీతి అవ్వద్దు, నేను నన్ను అడిగాడు ఎవడైనా లంచ్ అలా ఎప్పుడు పీకుతా అలానే ఒక పీకుతా కాబట్టి మీరు సపోజ్ నేను ఒక పొలిటికల్ లీడర్ని, మీ సినిమా చూసి అంత నీతులు చెప్పే బదులు నువ్వే పన్నా పాలిటిక్స్లోకి వచ్చేసి మీరు సీఎం వచ్చి వచ్చామనుకోండి, మా లాంటి వాళ్ళు వస్తే ఏది కరెక్ట్గా ఉండాలి అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటే నాలాగానే మీరందరూ కూడా క్వశ్చన్ చేయగలిగితే ఇప్పుడున్నారు యాదవులు మనకి లీడర్లుగా, ఒక్కడుండడు, అందరం కూర్చుని పనికి రాకుండా సినిమాల మీద కామెంట్లు, పేపర్లు చూసి డెసిషన్లు చేస్తున్నాం, చేయకుండా బయటకు వచ్చి క్వశ్చన్ చేయగలిగితే ఈ అదవులు అందరు దిగుతారు. అసలు ఏంటంటే ఎలిజిబిలిటీ ఉందా మనకు లీడర్లు అయ్యే ఎలిజిబిలిటీ, వాళ్ళకి స్టాచ్యూలు పెట్టేంత ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళకి, ఎందుకున్నారు
ఎందుకంటే మొత్తం మేధావితనం అంతా సినిమా క్రిటిసిజంలో వేస్ట్ చేసుకుంటున్నారు. మొత్తం ఉంది, చాలా ఉంది. 1-2-3 రేటింగ్, 1-2-3 అసలు ఏంటి, ఎలా ఇస్తారో నాకు తెలియదు. మరి మీకేమో తెలుసా? రేట్కే రేటింగ్ ఫిక్స్. ఎంత అసలు 1-2-3 నాకు తెలియదు. నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం బాగా తెలిసి ఏంటి అంటే, ముందు రోజు ఇచ్చే ప్యాకెట్లను బట్టి ఆ రోజు రేటింగ్లు వస్తాయి. ఓకే, అది నేను కాదు ఆడియన్సే చెప్తున్నారు. ఓకే, ఎందుకనంటే ఆడు సినిమా గురించి అసలు నాకు తెలియదు. సినిమా చూస్తున్నాడండి ఆ హీరో ఎంటర్డ్, ఆడియన్స్ క్లాప్, కామెడీ, ద కామెడీ, పీపుల్ ఆర్ లాఫింగ్, సాంగ్ ఇస్ యావరేజ్, ఇట్ట కొట్టేవాడు ఈడెట్టా రాస్తాడండి అసలు రివ్యూ 100%. అంటే నీకు సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్తో నువ్వు కనెక్ట్ కానప్పుడు నువ్వు ఎట్లా రాస్తావు? ఎస్. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, బేసిక్గా సినిమాలో ఆర్టిస్టులు ఉంటారు. ఒక కళ, ఆర్టిస్ట్ సినిమా అనేది కళ, పెయింటింగ్ ఒక కళ, ఈవెన్ కటింగ్ చేస్తారే అది కూడా కళే, మేకప్ వేయటం కళ, ముక్కులు ఎంట్రికలు కత్తిరించడం కూడా కళే. సరిగ్గా కళ రాకపోతే ముక్కు కట్ అయిపోద్ది. కళాకారులు అనమాట. నీ వెన్ ఎన్ ఆర్ట్ వెన్ ఎ పర్సన్ ఫెయిల్స్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్, ఈ బికమ్స్ ఎ క్రిటిక్. వాడు ఆర్టిస్ట్గా ఏ కళ రాదు, నువ్వు తప్పు 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 బాగా చెప్తాడు, అటు ఆడు చేయలేడు, క్రిటిక్ అవుతాడు. క్రిటిక్గా కూడా ఫెయిల్ అయితే ఏమవుతాడు? ఫేస్బుక్లో కామెంట్లు రాసుకుంటుంటాడు. అంటే ఎందుకు పనికిరానోళ్ళు వీళ్ళు? ఏ కళ రానోళ్ళు క్రిటిక్ అవుతాడు, క్రిటిక్ కూడా పనికిరానోడు ఏమవుతాడు? కామెంట్లు కడుతుంటాడు. వాడదు వీడు రాదు, తేజ ఏం తిట్ట అన్నాడు, మహేష్ బాబు అంటాడా ఇంత గ్రేటా, వీడి సినిమా దిగి చూద్దాం, ఇట్లా ఈ టైప్లో ఉంటాయి తప్ప వీడి తీడు, వీడి వీరత్వం మగతనం అంతా ఇక్కడ చూపిస్తారు. చాలామంది అంతే, ఆఫీసులో సైలెంట్గా ఉంటారు, రోడ్ల మీద సైలెంట్గా ఉంటారు, వీరత్వం పిల్లల మీద చూపిస్తారు, పిల్లల్ని ఓ ఉతుకుతుంటారు అక్కడ చూపిస్తారు తప్ప రోడ్డు మీద ఉంటారు. ఇది అందరూ అదే ఉంటా అనమాట, సెకండ్ జాతి అంటారు. నిజంగా మగాడు బయటకు సాధించాలి. నేను రోడ్డు మీద నేను వెళ్తున్నాను, ఏమైనా తప్పు జరగనండి, కారు ఆపి వాయించి పాదు చూస్తాను. ఓకే, మీరు అందరు క్వశ్చన్ చేయండి అట్ట. అవును, మర్చిపోయినా, కారు ఆగించారంటే పంజగుట్ట చౌరస్తా ఇన్సిడెంట్ జరిగింది అప్పట్లో, అది మీడియాకి రానట్టుంది, అది ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ఎస్, ఇది అంటే షూటింగ్ చేస్తా ఉన్నాం రోడ్డు మీద, పోలీసులు వచ్చి షూటింగ్ చేయడానికి వీల్లేదు అని లంచం అడిగారు. ఎవరు? ఎస్ఐ. ఎవరు? ఎస్ఐ అడిగితే వీళ్ళు బేరం పడుతున్నారు, 10,000 అడిగాడు, అది ఇది 4,000 కుదిరింది, కుదరదు 5,000 అన్నాడు. 4,000 తీసేటప్పుడు స్టిల్ ఫోటో కావాలనిపించి ఫోటో తీ, ఆడు దూరం నుంచి ఫోటోలు కొట్టాయి, డబ్బులు ఇచ్చేది పక్కకి వెళ్ళారు తీసుకుంటా ఉన్నారు, ఫోటోలు కొట్టేసి ఇట మెడలో ఎలాడేసుకున్నట్టు క్లచ్ క్లచ్ కొట్టేశాడు. కొట్టినాక అర్జెంట్ అర్జెంట్గా ప్రింట్లు వేయించుకుంటా ఉన్నాను. ఓకే, ప్రింట్లు వేసుకొచ్చారు. అంటే డబల్ అవుద్ది సార్ ఇప్పుడు చేయాలంటే, అంటే అప్పుడు డిజిటల్ లేదు. సరే వేసుకొచ్చాను, నీకు అన్ని డబ్బులు వస్తాయి, నీకు డోంట్ వరీ వేసాం. వేసి ఈవినింగ్ షూటింగ్ అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళి ఫోటోలు పెట్టి ఫోటో చూసాడు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి చూసి కళ్ళు పెద్ద అయిపోయింది. ఇంకోటి పెట్టాను, ఏమంటావు అయితే నువ్వు చెప్పు, నువ్వేమంటావా అని అంటే, అంటే భయపడుతున్నావా? భయపడేది ఏం లేదు, మొత్తం మీ హయ్యర్ ఆఫీషియల్స్ కాదు, డైరెక్ట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపుతాను, ఇది ఇలా జరిగిందని డేట్తో పాటు కొట్టాం, పంపుతాను ఏం జరుగుతుందో చూసుకున్నాం అదేం చెప్పేసి ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి వచ్చేసి 11:00 వచ్చారు పంచాయతీ మీటింగ్. ఏంటంటే 1,00,000 రూపాయలు ఇండాలి, 1,00,000 రూపాయలు నువ్వు 4,000 తీసుకున్నావు కదా, 1,00,000 మళ్ళీ బేరం అది ఇది 50,000 ఇచ్చాం. ఓకే, తర్వాత మళ్ళీ ఆయన మిమ్మల్ని టార్గెట్ చేయడం ఏం జరగలేదా? ఉండే కదా ఫోటోలు. ఓకే ఓకే, నా జోలికి ఇచ్చేసి ఫోటోలు ఇచ్చలేదా? ఇంకా ఫోటో నెగిటివ్లో ఇచ్చామని కాపీలు ఉన్నాయి. ఓకే ఓకే, అసలు మీరు ఇప్పుడు క్రిటిసిజం చెప్పండి, అది ఫినిష్. ఇంకా ఇంకా టాపిక్ ఇది ఉంది కదా, నెట్లో నెట్ రేటింగ్లు, ర్యాంకింగ్లు, 1-2-3 చెప్పండి. మామూలుగా డబ్బులకే ఇస్తున్నారు రేటింగ్, అది బాగా క్లియర్లీ ఫిక్స్డ్. అసలు కొంతమంది ఉంటారు మేము డబ్బులు తీసుకోం అంటారు, డబ్బులు తీసుకోకుండా రేటింగ్లు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తుంటారు. రేటింగ్లు ఇవ్వటం, డబ్బులు తీసుకోవటం ఇవన్నీ పక్కన పెడదాం. అసలు మీకు సినిమా మీద ఫిల్మ్ అప్రిసియేషన్ వచ్చా రాదా, అది నాకు వచ్చింది అంతే. డబ్బులు తీసుకోండి, రేటింగ్లు ఇవ్వండి ఇవన్నీ కాదు, ఒకటి. రెండోది బాగా రియలైజ్ అవ్వాల్సింది, ఈ రేటింగ్లు రాసే వాళ్ళందరూ యువర్ కిల్లింగ్ సినిమా. తెలుసా అది? రియలైజ్ అవుతున్నారా మీరందరూ? అంటే మీరు, నేను మిమ్మల్ని అన్నట్లు రేటింగ్ రాసే వాళ్ళందరినీ, మీరందరూ సినిమా రిలీజ్ అవ్వగానే మార్నింగ్స్ అవ్వగానే రేటింగ్లు ఇస్తున్నారు. మేము తీసే పొడిచేసే సినిమాలు, ఎరగ తీసే సినిమాలు, మేము తీసిన అవతార్లు, ఇంటర్స్టెల్లర్లు ఆ టైప్లో నేను చెప్పట్లేదు. మాకున్న బ్రెయిన్కి, మా యావరేజ్ బ్రెయిన్కి, మా యావరేజ్ సినిమాలే మేము తీస్తున్నాం.
మీరేం చేస్తున్నారు, చాలామంది వెబ్సైట్లు నడిచేది సినిమాల మీద. అవును. సినిమా వాళ్ళ ఫోటోలు కావాలి, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు కావాలి, సినిమా వాళ్ళ ట్రైలర్లు కావాలి, సినిమా వాళ్ళ యాడ్లు కూడా కావాలి. ఇవన్నీ ఓకే. మరి నువ్వు మార్నింగ్ షో అవ్వగానే టప టప పెట్టేసి సినిమాని చంపేస్తుంటే మాకు కలెక్షన్ రాకపోతే మేము సినిమాలు ఎప్పుడు తీస్తాం అంటే మీరే మీకు ఫుడ్ పెట్టే ఇండస్ట్రీని మీరే చంపేస్తున్నారు. సూపర్ ఉన్నది, చాలా బాగుంది. అంటే అన్నం ఇట్ట పెడతా కొరికేస్తారు చేతిని, నరికేస్తారు చేతిని, అంటే ముద్ద తింటా పొడిచేస్తారా? ఏమయ్య అసలు మీనింగ్ లెస్, ఇంత ఇంత బ్రెయిన్ లెస్సా? మీరు సినిమా గురించి రేటింగ్లు రాయండి, తప్పు కాదు. మార్నింగ్ షో అవ్వగానే పెట్టేసేటప్పటికి ఏమవుతుంది, సినిమా చచ్చిపోతుంది. సినిమా చచ్చిపోతే ఏమద్ది, మేము సినిమాలు తీయలేము. తీయలేనప్పుడు ఏమద్ది, మీకు యాడ్లు ఇవ్వలేము, మీ మీ వెబ్సైట్లకి మ్యాటర్ రాదు. ఇంత మాత్రం జ్ఞానం లేకుండా ఇంత సన్నాసులే మీరు. కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి, ఆలోచించండి. మన ఇండస్ట్రీని మనం చంపకూడదు, మన సినిమాని బతికించాలి అన్నప్పుడు ఏమవ్వాలి, కన్స్ట్రక్టివ్గా రాయాలి. కన్స్ట్రక్టివ్గా డైరెక్టర్ ఈ తప్పు రాసాడు, ఈ స్క్రిప్ట్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, కన్స్ట్రక్ట్గా చేస్తే సినిమా తీసినప్పుడు కూడా రివ్యూ చూసి ఎస్ ఇచ్చి భలే రాశాడే అనిపించాలి. నేను హోరాహోరి పెద్ద కళాఖండం అంటలా, ఒక ఖండం ఫిల్మ్ అనుకున్నాం, చెత్త సినిమా అనుకుంటున్నాం. ఈ చెత్త సినిమా గురించి ఎందుకు చెత్త అయింది, అసలు ఎలా ఉండాలి? ఇందాక మీరు రెండు డౌట్లు అడిగారు. ఈ అంటే కరెక్ట్, నేను ఏమన్నా ఏమన్నా వాదించాను కరెక్ట్. అలా అంత కరెక్ట్గా చేశారనుకోండి, విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మేము ఇంతకుముందు గుడిపూడి శ్రీహరి గారు సీతారలో రాస్తే మేము వెయిట్ చేసేవాళ్ళం, ఆయన ఎట్ట రాస్తున్నాడు ఎలా ఉండేదండి. ఒకటి రాస్తున్నాడండి, ఊరినే జర్నలిస్టులు అంటున్నారంటే కాదు, జర్నలిస్టులు వాల్యూస్ ఉండాలి. యూ షుడ్ నో జర్నలిజం, యూ షుడ్ నో హౌ టు రైట్. ఇప్పుడు ఏంటి అని అంటే ఐఫోన్ ఉన్నోడల్లా జర్నలిస్ట్ అయిపోయి, ఐఫోన్ ఉన్నోడల్లా మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉన్నోడల్లా క్రిటిక్ అయిపోతాయట. ఒకటే ఏంటంటే యు ఆర్ కిల్లింగ్ తెలుగు సినిమా బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్. బాగాలేదు 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 బాగాలేదు, చెత్త 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 చెత్త, రేటింగ్ రేటింగ్ జీరో రేటింగ్ మైనస్ రేటింగ్, ఏదంతా అది ఆనందం, ఆనందపడిపోతున్నారు రేటింగ్లు తక్కువ ఇచ్చి. ఇది మీరు చంపుతున్నారు. మేము చచ్చిపోతే మీకు మ్యాటర్ రాదు, మీకు మ్యాటర్ రాదు, మీ వెబ్సైట్ మీరు మూసుకోవాలి. తమిళనాడులో మేము చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రతిసార్లు అందరితో ఏం చెప్పారంటే మీరు రాంగ్ రేటింగ్లు ఇవ్వమని మేము చెప్పాం, మీకు అనిపించింది ఏమండి. మూడు రోజులు ఆగట్టు, ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, ఫ్రైడే సాటర్డే సండే మేము కొంచెం సేఫ్ అవుతాం, మండే రాయండి అంటే వాళ్ళు ఫ్రైడే రాశారు, నెక్స్ట్ ఫ్రైడే రాసేవాళ్ళు హిందూలో, వీటిల్లో నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ స్క్రీన్ అన్నీ నెక్స్ట్ ఫ్రైడే రాసేవారు. దాంతో ఏమయ్యేది, వన్ వీక్ ఇండస్ట్రీ సేఫ్ అయ్యేది, దాని తర్వాత వాళ్ళు రాసేవారు. కరెక్ట్. ఆడియన్స్ రాయండి, మీరేమైనా పెట్టుకోండి, మీరు వెబ్సైట్ పెట్టుకుని ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఇండస్ట్రీని ఎక్కటం, చాలామంది ఛానల్స్ కూడా ఎక్కటం. కరెక్ట్. అంటే ఆనంద పడిపోతున్నారు ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు క్రియేట్ అందరికంటే ముందు రాశాను అనే ఒక నేను క్రియేట్ చేయలేను కాబట్టి నేను క్రియేటర్ని గుచ్చుతా, బాగా గుచ్చుతా, వాడు చచ్చిపోయిన దగ్గర గుచ్చుతా అని చంపేస్తా నేను అనుకుంటే అది ఎట్లా ఏంది. అసలు ఈ 1 2 3 ఏంటి అని అంటున్నాను, ఏదో ఏ బేసిస్లో ఇస్తారు వీళ్ళు 1 2 3 4 అనేది వాళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలియదు, దానికి ఒక లాజిక్ లేదు, లాజిక్ లేదు. ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడు క్రిటిక్ రాసిన అయినా 2 స్టార్స్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉంటే ఇంకో స్టార్ కలుపుతారు, స్టార్ వల్ల కలెక్షన్స్ వస్తాయి అని అవ్వలేక దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్లో వెరీ గుడ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, ఒక స్టార్ దేనికి ఇవ్వాలి, రెండోది ఎందుకు ఇవ్వాలి, మూడోది ఎందుకు ఇవ్వాలి అని ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి పద్ధతి లేదు, ఎందుకు ఇస్తున్నారు తెలియదు, వాళ్ళు ఇచ్చాడు నేను ఇస్తాను. 2 ఇస్తే 2.5 ఇప్పుడు ఐఎండిబి ఉంది, 10 స్టార్స్ ఉంటాయి, స్టోరీ కొట్టి ఫోటోగ్రఫీ కొట్టి అట్లా ఉంటాయి ఒక్కొక్క దానికి, దానికి ఇచ్చుకుంటే వెళ్తారు, 7 దాటితే హిట్ అయింది. మొన్న సినిమా రిలీజ్ అయింది, రామ్తి శివం బాగుంది బాగాలేదు అన్నీ పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. ఒక వెబ్సైట్ వాళ్ళు పొద్దున 8:30 షో చూశారు హైదరాబాద్, చూసి మార్నింగ్ షో అసలు ఆంధ్రాలో రాయలసీమలో తెలంగాణలో ఇంటీరియర్లో ఎక్కడ మార్నింగ్ షో పడలా, 11 o'clock షో పడలా, 8:30 షో ఇతను చూసి 0 రేటింగ్ ఇచ్చాడు. అంత పగేంటి మా మీద, సినిమా ఇండస్ట్రీ మీద అంత పగ ఎందుకు, మార్నింగ్ షో ఎక్కడా పడలేదు, ఇటు 0 రేటింగ్ ఇస్తే ఏమవ్వాలి, సినిమాని చంపేస్తారా, మమ్మల్ని చంపేస్తారా? మీకు అంత దమ్ముంటే నిజంగా మీరు రేటింగ్ ఇవ్వాలంటే మీరున్న ఇంటి రోడ్డు వేస్తారు కదా, రోడ్డు క్వాలిటీ చూసి రేటింగ్ ఏమి చూద్దాం, ఇవ్వడు. నువ్వు షర్టు కొంటావు, షర్టు చూసుకుని రేటింగ్ ఇవ్వవు. కూరగాయలు మార్కెట్ క్లీన్గా ఉందా, రోడ్డు క్లీన్గా ఉందా, మున్సిపాలిటీ పనిచేస్తున్న రేటింగ్ కేసీఆర్ గారి మీద రేటింగ్ చంద్రబాబు నాయుడు గారి మీద రేటింగ్, పోలీసు వాళ్ళు లంచాలు తీసుకుంటారండి చాలామంది వాళ్ళ మీద రేటింగ్,
ఎవరు అక్కడ లేదు మగతనం. సైలెంట్గా కూర్చున్నారు కదా సినిమా వాళ్ళు, ఈజీ అనమాట. సైలెంట్ ఉంటే కొడతాం, తెరవ ఎందుకని ఏం అంటారు సాఫ్ట్ వాళ్ళు. ఇవ్వండి ఉస్మానియా స్టూడెంట్స్ మీద ఇవ్వండి రేటింగ్స్ వద్దాం, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఇవ్వండి రేటింగ్. వాళ్ళు రాళ్ళగొడతారు అలా వచ్చి, అందుకని ఇరు ఉస్మానియా స్టూడెంట్స్ ఇలా చేయకూడదు ఇది తప్పు అని రేటింగ్. నీ వల్ల కాదు, మగాడికి కాదు. అక్కడ ఎవరున్నారు సాఫ్ట్గా సినిమా వాళ్ళు? ఏ మొత్తం మగతనంతా అక్కడ జరిగింది. లేదు ఇంటికి వెళ్ళి పెళ్ళ అని పిల్లల్ని కొట్టి అక్కడ జరిగింది. అంత తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఏమి లేదు. ఈడు మేధావి ఫెయిల్, లైఫ్లో ఫెయిల్ అయిపోయి ఉంటాడు. సో సినిమా మీద చూపించాం అనమాట ఈ మేధావి తన. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడుతుంటాడు క్రికెట్, టీవీ దగ్గర కూర్చొని ఈడు ఇటు కొట్టి ఉండకూడదు అటు కొట్టి ఉండాలి అని చెప్తాడు. సచిన్ టెండూల్కర్ కూడా రేటింగ్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఈడు వెళ్ళి ఆడమంటే కొట్టలేడు. వీళ్ళందరినీ డ్రాయింగ్ రూమ్ డిప్లొమాట్స్ అంటారు. ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యకి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నిర్ణయాలు, డెసిషన్స్, ఇలా కాదు అలా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇట్లా ఇలా చేయాలి, సచిన్ టెండూల్కర్ ఇట్ట ఆడాలి, రామ్ గోపాల్ అమ్మ ఇట్ట మాట్లాడకూడదు, చిరంజీవి సినిమా 150 ఇట్ ఉండాలి, ఇలా డిసైడ్ చేసేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు సాధించేది ఏముండదు లైఫ్లో కాబట్టి. అందరి గురించి వీళ్ళు సాధించి అందరికీ రేటింగ్లు ఇచ్చేస్తారు. నిజంగా మీరు మగాళ్ళు అయితే రేటింగ్లు సినిమాలకు కాదు, రియల్ లైఫ్లో మనం చూసేటప్పుడు పొల్యూషన్ ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, పొల్యూషన్ ఆపాల్సిన వాళ్ళు ఎవరండి? ఆర్టీఏ డిపార్ట్మెంట్. మీరు చూడండి ప్రతి చోట ఆర్టీఏ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ పోలీసులే మాస్క్ వేసుకుని ఉంటారు. అంటే వాళ్ళు పొల్యూషన్ ఆపరా, మాస్క్ వేసుకుని తిరిగేస్తుంటారా? వాళ్ళని అడగరా వాళ్ళకి ఏమంటారు రేటింగ్? పోలీసులకి ఏంటి రేటింగ్? ఎవరు సినిమాలకి ఇస్తారు. సినిమాలకి ఇవ్వండి, మేము తీసే గొప్ప సినిమాలు కాదు, మా చెత్తయే చెత్త సినిమాలే చేస్తున్నాం, మాకు చేతనే ఇదే. కాకపోతే కొంచెం ఎందుకంటే ఉపయోగకరమైంది సొసైటీలో చాలా ఉంది. 9 కోట్ల జనాభాలో సినిమా చూసేవాళ్ళు ఎంతమంది అండి? 60-70 లక్షల మంది. 88 కోట్ల మంది సఫర్ అయిపోతున్నారు. దాని మీద ఏంటి రేటింగ్? అదే వెబ్సైట్లు ఇవ్వండి, ఎవరు మీకు చేత కాదు, భయం పెరిగిపోయింది. సో మీరు అన్నది ఆగమంటారు ఒక 3-4 డేస్, 1 వీక్ తర్వాత ఇచ్చుకుంటే బాగుంటుందని? మీరు 3 డే ఫ్రైడే సాటర్డే సండే ఆగండి, మండే ఏమంటారు రేటింగ్? మీరు రాండి ఆకండి, ఇష్టం వచ్చినట్టు ఆకండి సినిమాని, కానీ సినిమా గురించి తెలిసి ఆకండి. తెలిసాక తెలవకుండా ఆకొద్దు, మీకు చాలామంది తెలియదు. ఇప్పుడు రేటింగ్ ఇచ్చేవాడు ఎవరికి సినిమా తెలియదు. మీరు మీడియాని కూడా అసలు వదిలిపెట్టండి. మొన్న ఒక ఇన్సిడెంట్లో మీరు మీడియా వ్యాన్ని ఆపేసి కార్ దిగేసి, మా ఇంటర్ రోడ్డు దగ్గర కారు రాంగ్ సైడ్ వెళ్తా ఉంది. ఏంటి ఇందుకు ఇటు ఎందుకు వెళ్తున్నారంటే ఇటు షార్ట్ అండి అంటే, ఓ మీడియా అంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? మమ్మల్ని మేము తప్పులు చేసి ఏకపార దొప్పుతారు, మీరు రాంగ్ సైడ్ వెళ్ళొచ్చా? తిప్పెనక్కన్నా తిప్పాడు మా డ్రైవర్ కూడా, టెన్షన్ అయిపోయాడు. తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా మీరు వాయిస్తారు కదా, మీరు చేసినా నేను వాయిస్తా. అదే అప్పుడు మీరు నువ్వు నేను టైంలో అనుకుంటాను దిల్ రాజ్ గారు మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నారు, డ్రాప్ అయిపోయారు మీరు ఏదో సమ్ ఇష్యూస్ వల్ల. అది తర్వాత మళ్ళీ తను నేను తీసుకుంటే బాగుంటుందని తను ఫీల్ అయ్యారని. అది సినిమా జరిగేటప్పుడు కథ అడిగాడు, కథ మొత్తం చెప్పా, క్లైమాక్స్ చెప్పలా, నువ్వు నేను క్లైమాక్స్ చెప్పలా. ఇది బెనర్జీ గారి ఫైట్ ఒకటి ఉంటుంది, ఫైట్ అయిపోయినాక అయిపోయిందని చెప్పా. నేను వెళ్ళిపోయాడు, క్లైమాక్స్ అంత బాగాలేదు అని వదిలేశాడు. దాని తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ కాకముందు మీరు నడుస్తుండగా చెప్పారు, నడుస్తుండగా చెప్పాను, 80% అయిపోయినాక చెప్పాను. సినిమా అంతా అయిపోయినాక ఫస్ట్ డే మార్నింగ్ షో చూసాడు, చూసి నాకు చెప్పలేదు ఈ క్లైమాక్స్, చెప్పలేదు కావాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మరి? నాకు చెప్పొద్దు అవలా చెప్పలా, అక్కడితో అయిపోయిందని చెప్పాను. దాని తర్వాత చూసారు రే అనుకున్నాను. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, దాని తర్వాత సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి నితిన్ హీరో, అలా లింక్ అయింది అనమాట నితిన్ హీరో కావడం. ఈయన తీసుకోకపోవటానికి అది అదంతా ప్లస్లు అయిపోయింది. మీరు మొన్న మహేష్ బాబు గారి గురించి ఏదో ఇంటర్వ్యూ మాట్లాడి తన టాపిక్ ఈ వీడియో గురించే మాట్లాడుకుంటే, మీరు మాట్లాడింది ఏదో పక్కన పెట్టేసి మిగతాదంతా ప్రొజెక్ట్ చేశారు, నేను ఏదైతే అసలు విషయాన్ని మాట్లాడారో ప్రొజెక్ట్ చేయలేదని వచ్చారు. మీరు ఏదన్నా నిజంగా మీరు మాట్లాడింది కట్ చేశారో మీడియా అనుకుంటే కనుక, ఇప్పుడు మా మీడియా మిమ్మల్ని అది ప్రొజెక్ట్ డెఫినెట్గా ఐడ్రీమ్ డెఫినెట్ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే నేను యాజ్ ఇట్ ఈస్గా అంది ఏంటంటే, ఊరు దత్త తీసుకున్నాడు మహేష్ బాబు, దీని గురించి మీ రియాక్షన్ ఏంటి అని అడిగాను. మామూలుగా ఎక్కువ మంది ఇటువంటి అన్నీ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ కోసం చేస్తుంటారు, అలా కాకుండా నిజంగా తీసుకుని ఉంటే నిజంగా
ఫుల్ హార్టెడ్గా చేసి ఉంటే కనుక హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అన్న. ఇది కట్ చేశారు మిగతాది, ఇన్కమ్ ట్యాక్స్ కోసం చేశారని పెట్టారు. లేదండి అది కూడా వచ్చింది. దాని తర్వాత నేను చెప్పిందంటూ పెట్టారు తప్ప ఫస్ట్ వేసాడు చూసారా అతను మిగతాది వేయలే. ఓకే ఓకే. దాంతో ఓహో అందుకనే మీరు నన్ను ఇంటర్వ్యూ అడగగానే నేను ఏమన్నానంటే నేను మీరు అడిగి నేను చెప్పి నేను అన్నీ వేస్తానని చెప్పి పేపర్ మీద సంతకం పెట్టండి. అవును ఇవాళ ఇంకో డిసైడ్ చేశాను ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ ఇంకేమన్నా చెప్పారు ముందే చెప్పారుగా అదే అది నా అదృష్టం అని చెప్పాను ఇంకేమన్నా సార్. నెక్స్ట్ సినిమా రిలీజ్ కూడా అయింది. ఓకే వర్మ గారి విడాకుల కేసులో మీరే మధ్యవర్తిత్వం వహించారని? లేదు. లేదా రాము గారికి నేను రావు గారికి ఎవరు అవసరంలా, ఆయనకి ఎవరు అవసరంలా, ఎవరు అవసరం లేదు. వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఇండస్ట్రీ రామ్ గోపాల్. అంటే మీరంటే మీరు ఆయన ఆయన బాగోలు చేసి మీ ఫ్యామిలీ మెంబర్, ఆయన మరీ దగ్గర వ్యక్తి కదా మీరు రామ్ గోపాల్ వర్మ గారికి. కానీ మనం మన రామ్ గోపాల్ వర్మ గారికి ఏ విషయంలో ఎవడో అవసరం లేదు. మహామేధావు కదా, మేధావు నథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఈ క్వశ్చన్ అడుగుంటారు సార్, లెక్చర్ మామూలుగా మీ ప్రతి సినిమాలో లెక్చరర్ కాదు అది నువ్వు నేను నుంచి అనుకుంటాను సుబ్రహ్మణ్యం గారు లెక్చరర్ మీద జోకులు ఎక్కువ అయిపోయాయి. అంటే అంతకుముందు ఉన్నాయి లెవెన్ కాదు, ఈ సత్యనారాయణ గారు ఆ సినిమాలో చేశారు. మీ సినిమా నుంచి కొంచెం ఇంకా అది మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోయాయి అన్నది ఒకటి. అది బయట వాళ్ళు అపోదు, నాది కాదు బయట జనాల నుంచి. అంటే ఏంటి అంటే మీరు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల గురువును అలా ఇది చేయడమా? అంటే మనం సొసైటీలో అనుకుంటాం కదా అమ్మ నాన్న గురువు తర్వాత గురువు అనుకుంటాం కదా. మేము అమ్మ నాన్న మీద ఎలాగో జోకులు వేయం కదా, గురువు మీద కూడా వేయొద్దు కదా. అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అలా మీరు బఫూన్ లాగా చూపిస్తారు అన్నది ఒక చిన్న అపవాదు సొసైటీలో ప్రేక్షకుల నుంచి. అలా పెద్ద లెక్కే అంటే నేను లెక్చరర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, కాలేజీకి వెళ్ళా కాబట్టి లెక్చరర్ వాల్యూ తెలియదు అలా కాదు. కానండి ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీరు గ్యారంటీ ఇస్తారా అందరు లెక్చరర్లు మంచోళ్ళే నిజాయితీ పర్లే అని? ఇవ్వలేము. ఇవ్వలేము. కొంతమంది రాంగ్ వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళ మీద తీసాను. ఓకే. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా ఉన్నారు సొసైటీ, అలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయలేం కదా మనం స్క్రీన్ మీద. ప్రొజెక్ట్ చేయాలిగా, పబ్లిక్ తెలియాలి కదా ఇట్లా అసభ్యంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అలాంటి బయటికి రాకపోవడం ఉత్తమం అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకని కాదు, మనం మామూలుగా నిజాలని ఇష్టం ఉండదు. కొన్ని నిజాలు ఏమవుద్ది నచ్చపోతే తిప్పేస్తుంటాం. అలా తప్పటం వల్ల నిజం అబద్ధం అవుతుంది, అబద్ధాలు నిజం అవ్వం. ఓకే. మనం ఇండియన్ సొసైటీలో చాలా వరకు ఏంటంటే వాస్తవాల నుంచి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంటాం, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటాం. కళ్ళు తెరిస్తే బెటర్ కదా, కళ్ళు తెరిచి చూడండి జరుగుతున్నాయి చాలా వాస్తవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిజం మన చిత్రం అనే సినిమా తీసాను, 16-17 ఏళ్ళకి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదేంటి ఇలా ఎందుకు తీసావు, ఇటువంటి సినిమాలు ఏంటి అని చాలామంది కేసులు కూడా వేస్తున్నారు. నా మీద రామోజీరావు గారి మీద కేసులు వేస్తున్నారు. నేను కొత్తగా తీలా, కొత్త సినిమా స్క్రీన్ మీద కొత్తది కానీ చాలా వరకు ఇంత ముందు జరిగింది. 16-17 ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయిన వందల మంది ఉన్నారు. కాకపోతే మన పక్క తిప్పేస్తుంటాం చూడం, స్క్రీన్ మీద పెట్టేటప్పటికి అది పెద్ద హిట్ అయిపోయింది సినిమా. చాలా వాస్తవాలు ఇటు అక్క రాకుండా పాత కథలే తెస్తున్నాం. కానీ అలా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అనుకోండి, కూతురుతో అసభ్యంగా పడుతుందే తండ్రి అని చెప్పేసి మనం సినిమా తీసాం అనుకుంటాం. మొన్న ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారే ఒక అమ్మాయిని వీడియోలు తీసాడు, అతను భర్తరఫ్ చేశారు, జైల్లో పెట్టారు. ఓకే. వాస్తవమే కదా, ఇట్లా జరుగుద్ది అని అని తెలిస్తే పేరెంట్స్ అవేర్ అవుతారు ఇలా జరుగుద్ది అని. ఓకే. అయ్యి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం గుడ్డిగా, మరి మీరు అన్నారు కదా తల్లి తండ్రి గురువే దైవం అని, మరి గురువే అట్ట చేశాడుగా. రేపు మేము తీసామనుకోండి ఇట్లా చేశాడని మీరు ఒప్పుకోరు, మీరే ఒప్పుకోరు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు సినిమాల్లో కాదండి, బయట సమాజంలో బోల్డ్ జరుగుతున్నాయి. ఐకి వచ్చింది చేయండి, మాట్లాడితే సినిమా మీదకి వస్తారు అందరూ. ధైర్యం సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. అది ఆ సినిమా మధ్య నడుస్తున్నా కానీ తను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఎడిటింగ్ చేశారు, ఏదో సంథింగ్ జరిగింది. అంటే అప్పటికే మీరు ఒక సక్సెస్లో ఉన్న డైరెక్టర్, అంత సక్సెస్లో ఉన్న డైరెక్టర్ సినిమాకి మధ్యలో వేలు పెట్టి ఎడిట్ చేసేంత ధైర్యం ఒక ప్రొడ్యూసర్కి వచ్చిందంటే, మీలాంటి డైరెక్టర్కి ఎలా జరిగిందంటే, కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఏంటి అసలు అప్పుడు జరిగింది ఏంటి అసలు? అంటే వాళ్ళు మాకు ఇలా కాదు అలా కావాలి, అలా కాదు ఇలా కావాలి అంటా ఉంటే సరే మీకు ఏం కావాలో చేసుకోండి అని చెప్పి వదిలేసేది. అంటే సుధాకర్ రెడ్డి గారితో మీ ఫస్ట్ మూవీ కదా అండి? సుధాకర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఎక్కడండి, నువ్వు నేను ఆయనే డిస్ట్రిబ్యూటర్. ఆ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా ధైర్యం, ఆయన ఏషియన్ ఎంటర్టైన్మెంట్ అని
అంటే నేను ఏంటంటే అంత వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక హిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వాసాలు ఉండవు, విశ్వాసం దగ్గరికి వెళ్ళద్దు. అసలు విశ్వాసం అంటే ఏంటి అదొండ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మంచి మనుషులు ఉంటారు కదా, వాళ్ళకే విశ్వాసం ఉంటుంది. మీరు అది మర్చిపోండి, విశ్వాసం అనేది లేదు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ధైర్యం సినిమా రిజల్ట్లో మీ పార్ట్ ఏం లేదంటారా? ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాం కదా, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం నేనే కాబట్టి నాదే బాధ్యత, తప్పించుకుంటాం ఎందుకు. మీరు మీడియా పరంగా ఇండస్ట్రీలో మీరు అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రాంగ్, కఠినంగా ఇంత అసలు దడదడలు ఆడిస్తుంటారు కదా ఇండస్ట్రీని, ఇంట్లో ఎలా ఉంటారు మీరు? అంటే పులిటై బయటేమో పులిటైపు, మరి ఇంట్లో పులిటైపోయినా పిల్లి టైపా, ఇలా మీ కుటుంబంలో ఎలా ఉంటారు? ఎక్కడైనా ఒకటే, నేను పెద్ద యాక్టింగ్లు ఏమి ఉండవు. అంతేనా? ఇంట్లోకి వెళ్తే కూడా ఏం చేస్తాను, ఎక్కువ మాట్లాడతాం, ఏమి ఉండవు, పుస్తకం చదువుకుంటుంటా ఎక్కువ. మీ పిల్లలతోటి, మీ మిస్సెస్ తోటి ఎలా ఉంటుంది మీరు రిలేషన్? భార్య వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటుంటాను. ఇప్పుడు ఎప్పుడు అంతే, వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటా ఉన్నాను. మీ పిల్లలు మీ సినిమాలు చూసి నచ్చిన సినిమాలు? నచ్చినవి ఉంటే, ఏగినవి ఉంటే. ఇప్పుడు హోరాహోరి చూసాడు మా అబ్బాయి, చూసి అవుట్డేటెడ్ ఫిల్మ్, చాలా చెత్తకుంది అసలు, ఇది మీ సినిమా లాగా లేదు అన్నట్టు. తనకు నచ్చిన సినిమా ఏంటి మీ దాంట్లో? నిజం. ఓకే, నిజం బాగా ఇష్టం, బాగుందని చెప్తారు. ఓకే, జయం ఇష్టం వాళ్ళకి. అవునన్నా కదన్నా కూడా బాగానే ఉంటుంది అంటారు. ఇది రిలీజ్ ముందే చెప్పాడు, చెప్పినాక నేను మరి నాకు మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, నువ్వే చెప్పావు, సరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వాలని నేను ఆశగా ఉన్నాను. నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు కానీ జరగకూడదని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు రెగ్యులర్గా ఈ సినిమాలు వస్తుంటాయి, ఇప్పుడు ప్రజెంట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది ఓకే యావరేజ్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి సినిమాలు విజయం సాధిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది, అంటే నేను అనవసరంగా ఇందులో పోతున్నానా, మనం కూడా అలా రెగ్యులర్ ఫార్మాట్లో కొట్టుకపోతే బెటర్ కదా, ఏంటి మనకి ఎందుకు రిస్క్ అని అనిపించదా అసలు? ఆ సినిమా చూడను, హరీష్ శంకర్ గారు చెప్పారు ముందే, నేను ఒక రెగ్యులర్ సినిమానే తీస్తున్నాను, కొంచెం కొత్త స్క్రీన్ ప్లే తోటి అని చెప్పాను, రెగ్యులర్ సినిమా చేస్తున్నాను అని చెప్పి తీశారు. అది ఒక సక్సెస్ అయినట్టుంది. మీరు అంటే అలా అలా సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూడడం మీన్స్ అలాంటి సినిమాల రిజల్ట్ తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే మనం ఇంత కష్టపడే అవసరం లేదు, ఏమనిపించదు, రియాక్షన్ ఉండదు, నేను చూడండి ఆ సినిమా, మనం కూడా మూసలోకి వెళ్తే అయిపోద్ది కదా, ఎందుకు ఇస్తే అలా ఏమనిపించదు నాకు. అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఏదో సైన్స్ ఫిక్షన్ తీసుకున్నాను, అదేంటి బడ్జెట్ కూడా భారీ బడ్జెట్, 70 కోట్లు అట్ట అవుద్ది. ఇంక ఈ మామూలుగా తీసినే తీసి తేజా గారి మీద 70 కోట్లు వర్కౌట్ అవుద్ది అంటారా? మంచి మంది ఇస్తే ఆడుద్ది, కొత్తలను పెట్టి రిస్కులు చేసి. హీరో స్ట్రైట్ కమర్షియల్ హీరో తేలుతున్నారు, కమర్షియల్ హీరో మా చెయ్యరుగా ఎవరు నాకు చూద్దాం, ఉండేవాళ్ళు ఎవడైనా డల్ పీరియడ్లో ఉంటే చేస్తాడేమో, ఇట్లా ఉండేవాడు ఎవడో చెయ్యడు కదా నాతో, కాబట్టి చూసి. మరి అంటే బైలింగల్ ఏమైనా చేస్తున్నారు? లేదండి, తెలుగే తీస్తాం. 80 క్రోర్స్, 70 క్రోర్స్. రాజశేఖర్ గారు ఏదో ప్లాన్లో? రాజశేఖర్ గారితో కూడా చేయాలి ఫస్ట్ నుంచి, చాలా రోజులుగా ఉంది ప్లానింగ్ చేస్తాం. ఇంకోటి జీవిత గారు మీ క్లాస్మేట్ అనేది విన్నాను, నర్సరీ నుంచి క్లాస్మేట్, 4వ క్లాస్ దాకా. ఎంతవరకు చదువుతున్నారు మీరు? చదివా, చాలా చదివాను. జీవితాన్ని కాదు పుస్తకాలు అని చదివారండి, పుస్తకాల నుంచి పుస్తకాలు కాదు. నన్ను చూస్తే పెద్ద గ్రాడ్యుయేషన్ అది ఇది చేసివి వచ్చాను అనుకుంటారు, కానీ అంత అది ఎంత చదివారు చెప్పండి. పర్లేదు, నేను 1వ క్లాస్ చదివా, 2nd చదవాలా, 3rd చదివా, 4th చదివా, 5th 6th చదవాలా, డైరెక్ట్ 7th చేయాలి. దాని తర్వాత చాలా రోజులు మానేశాను, 10th రాయడానికి ట్రై చేశాం, ఏదో చేసే గందరగోళం. సో 10th లోపే మరి అంత మీరు చూస్తుంటేనేమో అన్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంటారు. మరి ఫస్ట్ చదివేవాడిని కాదు, ఇంగ్లీష్ కాదు, నా నుండి కామిక్స్ చదివేవాడిని, మికీ మౌస్లు ఇవి చదివేవాడిని. ఇంగ్లీష్ మీడియమే చదువుకుంది మెడ్రాస్లో. రామ్ గోపాల్ రామ్ గారితో కలిసినాక నువ్వు వరల్డ్లో ఉన్న గొప్ప పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, ఓకే, నువ్వు ఇంగ్లీష్ చదువు, నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి గాడ్ ఫాదర్ బుక్ ఇచ్చాడు. ఓకే, అది చదివా, ఫస్ట్ టైం అర్థం కాల, 2nd 3rd టైంకి అర్థమైంది. అక్కడ నుంచి ఇంకా బాగా చదవటం మొదలెట్. ఓకే ఓకే, చదివి సినిమా శివ స్టార్ట్ అయ్యేటప్పటికే ఫుల్ చదివేసా. ఇప్పటికి ఒక చదువుంటావు, ఒక 20,000 పుస్తకాలు చదువుంటావు రోజు అవుతావు. మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే కష్టాలైనా నష్టాలైనా తేజ మనోడు అని భుజం మీద చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
ఫ్లాప్స్ లలో హిట్స్ లలో ఆట ఎప్పుడు ఎవరు లేరండి. ఎవరు మనిషి అన్నాక ఒక ఒక వ్యక్తి సన్నిహిత వ్యక్తి ఒకరు ఉంటారుగా, ఎవరో ఒకరు ఉంటారుగా. నేను ఆ టైప్ కాదు అసలు. అంటే ప్రాబ్లం వచ్చినా ఎవరిని వెళ్ళి అడగను, హెల్ప్ అడగను, ఏం అడగను. ఓకే. అంటే బాగా క్లోజ్ అని అంటే కొంచెం సమీర్ రెడ్డి, మా అసిస్టెంట్స్లో కొంతమంది ఉన్నారు లేండి, ఇద్దరు ముగ్గురు ఉంటారు. మీరు అట్లా గబుక్కని అడిగితే ఎవరు అట్లా లెక్కేసుకోవాలి. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కూడా, సుబ్రహ్మణ్యం గారు బాగా బాగా క్లోజ్ ఉండేవారు. ఓకే. ఇంకా మీకు అంటే మీ మీ శిష్యులలో బెస్ట్ శిష్యుడు ఎవరు మీకు, మీకు మీ అంటే ఉన్న వాళ్ళలో డైరెక్టర్ అని కాదు కెమెరా అసిస్టెంట్ అయ్యొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో బెస్ట్ కెమెరామెన్ మీ శిష్యులలో ఒకళ్ళ పేరు చెప్పాను అనుకోండి, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, న్యాయం కాదు కదా. అంతేనా, సమీర్ రెడ్డి గారు అని ఇండస్ట్రీ చెప్పారు. సమీర్ ఏంటంటే రెగ్యులర్గా ఇంటికి వస్తుంటాడు, మా వైఫ్తో కూడా బాగా క్లోజ్ అన్నమాట. ఓకే ఓకే. అప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు కెమెరామెన్ ఉన్నప్పుడు నేను తిట్టేవాడిని, తిట్టం కానీ ఇంటికి వస్తే మా వైఫ్ ఎందుకు సమీర్ ఎందుకు తిట్టేవాడిని అప్పుడే అలా అనమాట. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్ కెమెరామెన్ డైరెక్షన్ చేసి చాలా మంది ఫెయిల్ అయిపోయారు, అసలు రాజీవ్ మేనన్, సంతోష్ శివన్ ఇలాంటి వాళ్ళు. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి, అంటే ఏంటి అసలు దానికి? అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది రెండు హ్యాండిల్ చేయలేరు, కెమెరా డైరెక్షన్ రెండు హ్యాండిల్ చేయలేరు. కొంతమంది రెండు హ్యాండిల్ చేయగలరు, నేను రెండు హ్యాండిల్ చేయలేను, ఓన్లీ డైరెక్షన్, డైరెక్షన్ తప్ప ఇంకేమీ చేయలేను. సో వేరే కెమెరామెన్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు సంతోష్ శివన్ గారు కానీ, పిసి శ్రీరామ్ గారు, రాజీవ్ మేనన్, వీళ్ళందరూ కెమెరా డైరెక్షన్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు. కేవీ ఆనంద్ మళ్ళీ రంగం అని తీసి పెద్ద హిట్ తీశారు, తర్వాత మళ్ళీ ఆళ్ళ. అదే హిందీలోకి వెళ్తే గోవింద్ నీలాని గారు, మన బాలు మహేందర్ గారు రెండు చేసేవారు, రెండు మామూలు హిట్లు కాదు, అసలు సాలిడ్ హిట్స్, పెద్ద పెద్ద హిట్లు అసలు. వసంత కోకిల అయన్ని మనం ఊహించలేని స్క్రిప్ట్స్ కూడా, అర్ధ సత్య అని ఆయన తీశారు, అదిరిపోయాయి. సో ఇది ప్యాటర్న్ అని మనం చెప్పలేం. మీకు మీరు మార్కులు ఇచ్చుకుంటే ఎక్కువ దేనికి ఇచ్చుకుంటారు, కెమెరామెన్ గానా డైరెక్టర్ గానా? నేను ఏ పని చేసినా ఫుల్ సిన్సియర్గా చేస్తానండి, పని అయినంత వరకు ఎంత సిన్సియర్గా చేస్తున్నాం. మీరు ఒక లెటరింగ్ అడగమన్నారంటే కూడా నీకు అడిగేస్తా, ఎంత శుభ్రంగా అడిగానని తప్ప. దానికి స్టార్లు రేటింగ్లు ఇవ్వాలంటే నేను నెట్లో పెట్టండి, నేను రేటింగ్లు ఇచ్చుకోలేదు నాకు. నేను ఇప్పుడున్న యంగ్ జనరే, ఇప్పుడున్న హీరోలలో మీకు నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా తెలుగులో? ఇప్పుడున్న హీరోలు అండి, మంచి యాక్టర్స్ అంటే నాని బాగా చేస్తాడు, అల్లు అర్జున్ బాగా చేస్తాడు, ఈ అబ్బాయి నాగశౌర్య బాగా చేస్తాడు, మహేష్ బాబు నేను చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ కొంచెం అంటే సిన్సియర్ ఉంటుంది అప్రోచ్ అంటే. ఉన్నారు కొంతమంది కుర్రాళ్ళు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు బాగానే చేసారు. కామెడియన్స్ అందరిది ఒకటే ఊర టైమింగ్, కొత్త కామెడీ టైమింగ్ లేదు. కామెడియన్స్ ఎవ్వరూ కొత్త టైమింగ్ లేదు, అందరూ బ్రహ్మానందం గారిని ఫాలో అవుతా ఉన్న టైమింగే తప్ప కొత్త టైం. ఇప్పుడు ధర్మవరం గారికి ఒక టైమింగ్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ గారికి ఒక టైమింగ్ ఉంటుంది, రేలం గారిది ఒక టైమింగ్, రమణారెడ్డి గారిది ఒక టైమింగ్, ఒకే టైంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ. కానీ వేరే వేరే టైమింగ్ ఉండే, రాజబాబు గారితో టైమింగ్ ఉంటుంది, అలా రకరకాల టైమింగ్ ఉండే కామెడియన్స్ లేరు మనకి. లాస్ట్ అయినా బ్రహ్మానందం గారే స్టార్ కామెడియన్, మంచి స్టాండర్డ్ అంటే ఆయనే. ధర్మవరం గారు, ఎంఎస్ నారాయణ, వీళ్ళందరితో టైమింగ్ బాగుంటుంది వేరే వేరే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చెప్ప టైమింగ్ అంటారు, అంటే పనికిరాని టైమింగ్, ఏదో నడిచేస్తుంది క్యారెక్టర్లు రాసుకుని. సార్ థ్యాంక్ యూ. ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ మళ్ళీ పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ మీరు పాత వైభవం సంపాదించుకోవాలని, నువ్వు నేను ఆ టైంలో ఎలా ఉన్నారో అలాంటి పొజిషన్ మళ్ళీ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.